ఇది పుప్పాల గారు వస్తున్నారు ఆయనకి, పుప్పాల గారికి. రాణి 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 మన క్లాసులకి రెగ్యులర్గా పి కమలాకర్ అని ఒక సజ్జనులు వస్తూ ఉండేవారు. వారు గత 31వ తారీఖు డిసెంబర్ 31ని కాలం చేశారు. ఈరోజు వారి స్మృతి దినముగా వారింటి దగ్గర 10 మంది కలిసి చిన్న కార్యక్రమం చేశారు. 12వ రోజు అన్నమాట. ఇక ఆయన మన క్లాసెస్కి రెగ్యులర్గా వచ్చేవారు. అయితే మధ్యలో చాలా అనారోగ్యం చేసింది ఆయనకి, సమ్ కైండ్ ఆఫ్ ఎ క్యాన్సర్ వచ్చిందనమాట. ఆ కారణంగా క్లాసెస్ ఆన్ ఆఫ్, వైద్యానికి వెళ్ళినప్పుడు క్లాస్ మానేసి వైద్యం నుంచి రాగానే కొద్దిపాటి ఆరోగ్యం చిక్కిన వెంటనే మళ్ళీ క్లాస్కి వస్తూ ఆ విధంగా ఉండేవారు. సరే, మన క్లాసుకి రావడం పెద్ద విశేషమేం కాదు. అంతకుముందు కూడా రమణ కేంద్రంలో ఆయన రమణ భక్తులుగా ప్రసిద్ధిగా ఉండేవారు. ఆయన కాలం చేసిన తీరు తెన్నులు ఒక ఆదర్శముగా 10 మంది అనుకున్నారు. ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళే కాకుండా అంతకుముందు ఆయన్ని చూసిన వాళ్ళు కూడా ఒక ఆదర్శమైన జీవితం జీవించి ఉన్నప్పుడు ఆదర్శంగా జీవించడం, దేహత్యాగం చేసినప్పుడు కూడా ఆదర్శంగా దేహత్యాగం చేయటం అన్నదానికి ఆయన దృష్టాంతము అని అందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళందరూ అనుకున్నారు. ఆయన దేహత్యాగం చేయడానికి 4 కొద్ది రోజుల ముందు, నేను 1 వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఊరు వెళ్ళే ముందు నేను కూడా వెళ్ళి వారిని చూసి వచ్చాను, వారితో మాట్లాడి వచ్చాను. అప్పుడు కూడా నాకేమనిపించిందంటే, దేహానికి వ్యాధి తప్ప ఆత్మస్వరూపానికి వ్యాధి లేదు అని మనం మామూలుగా మాటల్లో చెప్పేటువంటి, క్లాస్లో చెప్పేటువంటి సూత్రం ఏదైతే గలదో అదే ఆయన అనుభవంలో పొంది ఉన్నారు అనే భావన కలిగినది. నాకు కలగడమే కాదు, అందరికీ కూడా ఆ విధంగానే కలిగినది. ఇంకొక విశేషం ఏమంటే, కుటుంబ సభ్యులందరూ ఆయన మృతిని ఒక గొప్ప విషయంగా స్వీకరించి ఉదాత్తంగా స్వీకరించినారే తప్ప మామూలుగా ఏడుస్తూ పెడబొబ్బలతో ఏడవడం అలాగే కాకుండా చాలా ఉదాత్తంగా ఆయన స్మృతిని, ఆయన మృతిని స్వీకరించినారు. ఆ విధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రశంసనీయులు. ఆయన ఒక మంచి ఆదర్శ పురుషుడు. ఎక్కడో నేను మహాత్ముడు వ్రాసిన మాట ఎక్కడో చదివాను, ఒక చెట్టుకి ఆకు ఉంటుంది, ఆకు ఎండి అది రాలిపోతుంది. ఈ ప్రసంగాన్ని కబీర్ దాస్ కూడా ఓ చోట అంటాడు. ఉడిజాయుగా హంస అకేల ఏ జగ దర్శన్ కా దర్శన్ దర్శన్ కా మేళా అనే ఒక పాట ఉంది కబీర్ దాస్ యొక్క పాట. అంటే ఆయన యొక్క దోహానం ఏదో అంటారు. అంటే ఈ హంస, హంస అంటే జీవుడికి హంస అనే పేరు. హంస శబ్దానికి పరమాత్మను కూడా అర్థము కలదు. కాబట్టి పరమాత్మే జీవుడి రూపంగా ఉన్నాడు. కాబట్టి ఈ హంస ఎగిరిపోతుంది. అకేలా అంటే కేవలహ, ఒక్కటిగానే ఎగిరిపోతుంది. ఈ పాట పాడేవాళ్ళు కూడా ఎలా పడతారంటే, ఊడిజాయిగా అది ఏదో ఎగిరిపోతున్నట్టుగా పడతారు. ఊడిజాయిగా హంస అకేలా ఏ జగత్తు మేళా
మేళా అంటే అందరూ కలుసుకునే చోటు మేళా. దర్శన్క మేళా, యథార్థమైన మేళా ఏం కాదు, ఇంకా అలా కనపడుతూ ఉంటుంది అని పాట ఉంటుంది. ఆ పాటలో తరువాతి చరణంలో తరువర ఏదో పత్ర అలా ఉంటుంది, అంటే ఓ చెట్టు, ఆ చెట్టుకు ఒక ఆకు, ఎండుటాకు, ఎండిపోయిన ఆకు అది రాలుతుంది అని కబీర్దాసు ప్రస్తావిస్తాడు. ఓ మహాత్ముని ఏమని వర్ణించాడంటే, ఈ ఆకు ఎంత సైలెంట్గా అది తన జీవితమును చాలించినదో అని ప్రశంసిస్తాడు. ఎందుకంటే సాధారణంగా జనులు చాలా అల్లకల్లోలంగా జీవిస్తారు, అల్లకల్లోలంగానే మరణిస్తారు. జీవించినప్పుడు అల్లకల్లోలమే, మరణించేటప్పుడు అల్లకల్లోలమే. జీవితం అన్నా భయమే, మరణమన్నా భయమే. జీవితంలోనూ వ్యామోహమే, మరణము ఎడలు కూడా వ్యామోహమే. ఆ విధంగా చాలా అల్లకల్లోలంగా జీవించి అలాగే మరణిస్తారు. అలా కాకుండా ఒక ఎండు టాకు వలె అత్యంత సరళంగా జీవించి ఆకు అది బ్రతికినంతకాలం ఎవరి అటెన్షను పట్టించుకోకుండా తనంత తానుగా బతికింది. బ్రతుకు అయిపోయిన వెంటనే ఆ చెట్టును విదిలిపెట్టేసి అది తన జీవితాన్ని చాలించింది. ఆ విధంగా ఎవరైతే దేహత్యాగం చేస్తారో వాళ్ళు చాలా మహాత్ములు అని ఒక ఆయన ఎక్కడో రాసినారు. సో మన కమలాకర్పి వారి యొక్క జీవితము చాలా సరళంగా, సింపుల్గా ఉండేది. వారి యొక్క మృతి కూడా చాలా ఆదర్శప్రాయంగా జరిగింది. ఈ విషయాన్ని మనం వేదాంత విద్యార్థులం కనుక ఒకసారి స్మరిస్తే బాగుంటుందని మీ ముందు ప్రస్తావించాను. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నవిముంచతి దుర్మేధాః ధృతిస్సా తామసీ మత. సో ఒక ధృతి అంటే ఒక పట్టుదల, ఒక ఆగ్రహంతో పట్టుతో ఒక పట్టుతో పట్టుకుని ఉండడం. వేటిని పట్టుకుంటాడు అంటే తామస ధృతి. సాత్వికమైన ధృతి ఉంటుంది, తామసమైన ధృతి కూడా ఉంటుంది. తామస ధృతి ఎలా ఉంటుందంటే వీడు పట్టుకుంటాడు, వేటిని పట్టుకుంటాడంటే స్వప్నమును పట్టుకుంటాడు. సో స్వప్నం అంటే నిద్ర, అలా ముద్దులాగా పడి నిద్రపోతూ ఉంటాడు. నిద్ర లేచే సమయం వచ్చినా కూడా నిద్రలేవడు. ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినా కూడా నిద్రలేవడు, అలా పడుకుని ఉంటాడు. ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలోనూ అస్తమించే సమయంలోనూ కూడా పడుకునే ఉంటాడు. ఆ విధంగా మనం చూసాం ఇది భయం. భయమును విదిలిపెట్టడం, భయాన్ని పట్టుకుని ఉండడం. ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం చదువుతాము, శాస్త్రం చదువుతూ ఉంటారు, భగవద్గీత చదువుతూ ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, అయినా కూడా జనులు ఆ భయాన్ని అలా పట్టుకునే ఉంటారు, విదిలిపెట్టరు, అలా పట్టుకునే ఉంటారు. చెప్పిందంతా వింటారు, వినేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఏ పొజిషన్లోంచి క్లాస్కి వచ్చారో అదే పొజిషన్లో వెళ్ళిపోతారు. ఈ రకంగా శ్రవణం చేస్తారు. అంటే శ్రవణాన్ని ఓ రకంగా వేస్ట్ చేస్తున్నారని అర్థం. అంటే అది దాని పద్ధతి ఏంటంటే, కొత్త విషయాలు విన్నప్పుడు ఆ పాత వాసనలు ఏవైతే ఉంటాయో వాటిలోకి రిసీవ్ చేసుకుంటారు, పాత వాసనల్లో కలిపేసుకుంటారు. తప్ప కొత్త విషయము పరిశీలించి పాత వాటిని విడిచిపెట్టడము అనే దృష్టి పెట్టుకోరు. స్పాంజీ టైపు, స్పాంజీ దాంట్లో మురికి ఉంటుంది, దానికి సెంటు యాడ్ చేస్తే ఆ మురికిని విడిచిపెట్టి సెంటు స్వీకరించదు. ఆ మురికిని అట్టి పెట్టుకుని దాని మీద సెంటు స్వీకరిస్తుంది. దాంతో ఈ సెంటుకి ఆ మురికిలో కలిసిపోతుంది సెంటు వెళ్ళి. దానివల్ల మీకు స్పాంజీ దుర్వాసన వేస్తూ ఉంటుంది, మురికి స్పాంజీ.
అలా అయిపోతుంది. కొంతమందిలో శ్రవణం వింటూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, ఇంకా మళ్ళీ అదే ఇష్యూని లేవనెత్తుతూ అదే సమస్యని అదే భయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుందంటే, శాస్త్రాన్ని శ్రవణం అయితే చేసినారు తప్ప విడిచిపెట్టదగ్గ దానిని విడిచిపెట్టకుండా పట్టుకునే ఉన్నారు. మనం ఒకప్పుడు ఎలా అనుకుంటామంటే అవి మనల్ని విడిచిపెట్టిపోతాయి అనుకుంటాం, పోతాయి అవి మనల్ని విడిచిపెట్టిపోతాయి, మనం పట్టుకుని ఉండలేము. ఎప్పుడు? మనం వాటిని పట్టుకోనప్పుడు. మనం వాటిని పట్టుకున్నప్పుడే అవి మనల్ని గట్టిగా పట్టుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. పట్టుకునేది మనమే, అవి పట్టుకోవు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు ఒక శరీరం మీద కురుపు ఉందనుకోండి, కురుపు, ఈవెన్ క్యాన్సర్ కూడా అలాంటిదే, దానికి కావలసిన శక్తి ప్రాణశక్తి అంతా మన నుంచే వస్తుంది. ఆ క్యాన్సరస్ గ్రోత్కి కావలసిన ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేహం నుంచే వస్తుంది. రక్త ప్రసారము, న్యూట్రియంట్స్ అన్నీ దేహం నుంచే వస్తాయి. దేహం నుంచి న్యూట్రియంట్స్ అన్నింటినీ స్వీకరించి అది పెరిగి పెద్దది దేహానికి హాని చేస్తుంది. ఆ విధంగా అది, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భయము ఇవన్నీ కూడా వాటికి కావలసిన శక్తి, క్యాన్సరస్ గ్రోత్కి కావలసిన శక్తి దేహం నుంచి వచ్చినట్టుగానే భయము ఇత్యాది చెడువాసనలు, చెడ్డ లక్షణములు ఏవైతే గలవో వాటికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనమిచ్చిన శక్తి, అది మనమే ఇస్తుంది వాటికి శక్తి. మనం ఇవ్వడం మానేస్తే పోతాయి, అవి నిలబడలేవు. కాబట్టి ఒక భయం ఏదైతే కలదో దాన్ని మీరు అలా పట్టేసుకుని విడిచిపెట్టకుండగా ఆ భయాన్ని పట్టుకుని ఓవైపుని కంప్లైంట్ చేస్తూనే ఏమైనా ఈ భయం ఎందుకు పోవట్లేదు, భయం పోయే ఉపాయం ఏమి అని ప్రశ్నిస్తూనే పాఠంలో భయం పోగొట్టుకునే ఉపాయాలన్నీ చెప్తూనే ఉన్నా, వాటినన్నింటినీ వింటూనే ఉన్నా, ఆ భయం ఇంకా ఎందుకు పోవటం లేదంటే అర్థం ఏంటో తెలుసునండి, మీరు దాన్ని గట్టిగా పట్టుకున్నారు అని అర్థం, మీరు విడిచిపెట్టడం లేదు అని అర్థం. నేను భయం గురించి ఏదో చెప్తానన్నా చెప్పుంటాను, బహుశా లాస్ట్లో భయం గురించి చాలా విస్తారంగా చెప్పాను. కాబట్టి భయమును మీరు పట్టుకుంటే అది పట్టు మీ దగ్గరే ఉంటుంది. భయమునకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ నుంచే వచ్చింది ఆ బలం. క్యాన్సర్కి అంత శక్తి, అంత న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దేహం నుంచే వచ్చింది. అలాగే భయాన్ని మీరు పట్టుకోబట్టే అది అంత బలంగా మిమ్మల్ని పీడించగలుగుతోంది. మీరు దాన్ని పట్టుకోవడం మానేస్తే పోతుంది. మీరు ఐడెంటిఫై అయిపోయి దాన్ని భయముగా కాకుండా నా భయముగా దాంతో ఐడెంటిఫై అయిపోయి దానికి కావలసిన శక్తిని మీరే ఇస్తూ అది పోవటం లేదే అని మళ్ళీ బాధపడుతూ ఇబ్బంది పడుతూ కంప్లైంట్ చేస్తూ ఉండడం అనేది, ఇది తమో గుణ లక్షణం. అది ఉండడం తప్పు కాదు, కానీ పట్టుకుని దాన్ని విడిచిపెట్టడం అవశ్యం. అది తమో గుణం అలా ఆపరేట్ చేస్తోందన్నమాట మనలో. దీనికి మనకి లోకంలో దృష్టాంతాలు కనపడతాయి. ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, నేను ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ దెమ్. వాళ్ళకి ఆ డయాబెటీస్ నెంబర్స్ చాలా బ్యాడ్గా ఉంటాయి, 250 వెరీ బ్యాడ్ నెంబర్స్. ఏదో 100 ఎంతో లిమిట్ అనుకుంటా, 100 150 ఏదో లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోయి 200 250 పోతుంది ఆ షుగర్ లెవెల్ వాటెవర్. అది డాక్టరు మీరు ఆహారం తగ్గించండి, తర్వాత తీసుకునే ఆహారం యొక్క పద్ధతి మార్చండి, రైస్ అవి తినడం తగ్గించి స్వీట్లు అవి ఎక్కువగా తినకండి, కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించండి అని చెప్తే డాక్టర్ గారు తగ్గించడం కష్టం అండి, మీరు పిల్లి ఇవ్వండి అని చెప్తారు, వాళ్ళు అడుగుతారు. డాక్టర్స్ ఒబ్లైజ్ ఆల్సో సమ్టైమ్స్. ఆ రకంగా అలా ఉండిపోకూడదు. కాబట్టి భయం మీకు పోవాలంటే మీరు దాన్ని పట్టేసుకుని ఎలా పోతుందో చూస్తానంటే ఎలా పోతుందో పోదు. ఆ భయాన్ని పట్టుకోవడం మానేసేయాలి, దాన్ని విదిలిపెట్టేయాలి. అలాగే శోకము, ఇది కూడా కవర్ చేసినాం మనం. సో శోకం అంటే విషాదము, భాష్యం కూడా చూసినాము. యయా స్వప్నం అంటే నిద్రాహం, భయం అంటే త్రాసం, శోకం అంటే విషాదం, అవసాదం విషన్నతాం, అదే అయింది, విషాదాయే విషన్న అయింది.
మొత్తానికి వీటిని విషాద శబ్దానికి అవసాదం విషన్నతాం అని ఎన్ని అర్థాలు చెప్పారు చూడండి. అంటే శోకం విషాదం, విషాదం అంటే విషన్నతాం, అదే ఆ పదమే. అంటే అవసాదం అంటే తన కాళ్ళ మీద తాను నిలబడలేని దుస్థితికి చేరుకోవడం, డిప్రెషన్. వీటిని వదిలిపెట్టడు. ఇంకా వీటిని వదిలిపెట్టడు. దుర్మేధాః నవిముంచతి అంటే ఇవి చెడ్డవి, హానిని చేస్తున్నాయి అని తెలిసి కూడా విడిచిపెట్టకపోవడం అన్నది వాడి బుద్ధి సరిగ్గా సరైన దారిలో లేదు అని సూచిస్తోంది. అంచేతనే శ్రీకృష్ణుడు దుర్మేధాః అని నిందించినాడు. వాటినే పట్టుకుని కూర్చోవటం, ఇప్పుడు ఒక అంధవిశ్వాసం ఉందనుకోండి, ఆ అంధవిశ్వాసాన్ని మీరు విడిచిపెట్టేయాలి, అది సూపర్ స్టిషన్ అని విడిచిపెట్టేయాలి. ఎవడో వచ్చామని చెప్తాడు, ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదు, ఈ తలుపు ఇక్కడ ఉండకూడదు అని చెప్తాడు. అప్పుడు మీరు ఈ తలుపు మూసేసి దానికి అడ్డంగా ఒక చెక్క మేకులతో కొట్టేసి ఇంకా తలుపు తీయడానికి వెళ్ళకుండా ఆ కిటికీ గోడ పగల కొట్టి అక్కడ తలుపు పెట్టారనుకోండి, మిమ్మల్ని ఏమనాలి? మళ్ళీ గీతా క్లాసుకి అటెండ్ అయ్యి పాఠాలు వింటూ భయం ఉండకూడదని అనుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయి అలాంటి పనులు చేస్తున్నారంటే, అంటే మీరు అంధవిశ్వాసాన్ని, దాని వలన కలిగే భయాన్ని మీరు విదిలిపెట్టట్లే లేదు. గీత 18వ అధ్యాయానికి వచ్చినా ఇంకా అలాగే ఉన్నారంటే ఇంకెప్పుడు వదిలిపెడతారు? ఇంకా వదిలిపెట్టేది ఏమీ లేదు, అది అలా పోతూ ఉంటుంది. అగో అలా పట్టుకుని ఉన్నారనమాట, మీరు అంధవిశ్వాసాన్ని అలా పట్టుకున్నారు. అరే మీరు 10వ తరగతి స్కూల్కి, హై స్కూల్కి వెళ్ళారా లేదా? వెళ్ళారు. 10వ తరగతి దాకా చదువుకున్న సైన్స్ ఓపెసినంత సైన్స్ చదివారు కదా. మీరు బీఎస్సీ ఎంఎస్సీ పిహెచ్డీ అంత సైన్స్ అక్కర్లేదు, 10వ తరగతి సైన్స్ చదివారు కదా. ఆ సైన్స్ మీకు తెలిసింది కదా, దానికి విరుద్ధమైన దాన్నైనా విడిచిపెట్టద్దా? 10వ తరగతిలో ఉదాహరణకి సూర్యుడు ఉదయించి అస్తమించడం అనేది ఉండదు, భూమియే సూర్యుడు చుట్టూ తన చుట్టూ తాను తిరగడం మూలంగా ఉదయాస్తమయములు మనకు అనుభవానికి వస్తున్నాయే తప్ప వాస్తవంగా సూర్యునికి ఉదయాస్తమయములు లేవు అని ఆ మాత్రం సైన్స్ కూడా తెలుసుకోకపోతే దానికి విరుద్ధమైన భావజాలం ఏదైనా ఉంటే దాన్ని మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మాత్రం దానికి విరుద్ధమైన భావజాలం ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగును, ఇది చదువుకున్నారా? ఏ తరగతిలో చదువుకుంటారు? 9వ తరగతిలోనో 10వ చదువుకుంటారు. మరి ఇంకా మరి చంద్రుడు భూమి చుట్టూ తిరుగును అంటే చంద్రుడి గురించి మీకున్న భావజాలమును మీరు వదిలిపెట్టాలి వాటికి. ఇంకా అదే పట్టుకునే ఒక కవిత కూడా రాశాడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, నేను నీ చుట్టూ తిరుగుతాను అని ఒక కవిత కూడా రాశాడు. అయినా ఇంకా కవిత విని కూడా మీరు ఇంకా అలాగే మూర్ఖంగా పట్టుకుని ఉండడము, అది ఏమి తెలివితేటలు అనిపిస్తుంది అంటే దానికి ఆర్గ్యుమెంట్ ఒకటి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో వస్తుందండి. చిన్నప్పటి నుంచి వస్తుంది కాబట్టి అజ్ఞానాన్ని పట్టుకుని ఉంటారా? చిన్నప్పటి నుంచి వచ్చిన వ్యాధిని బాగు చేసుకోరు, చిన్నప్పటి నుంచి ఉంది కదా అని అలాగే అడుపుకుంటారా? మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. మీ పెద్దవాళ్ళు అజ్ఞానంలో ఉంటే మీరు కూడా అజ్ఞానంలోనే ఉండాలా? ఎందుకు అలా ఉండాలి? కాబట్టి భయము శోకము విషాదము మొదలైన వాటిని అలా గట్టిగా పట్టుకుని ఉంటాడు కనుక వాడిని దుర్మేధ అని శ్రీకృష్ణుడు నిందించినాడు. ఇంకా ఏం పట్టుకుంటాడో తెలుసిన, మదమేవచ మదమును పట్టుకుంటాడు. మదం అంటే శంకరులు ఏమంటారో చూడండి, మదం విషయ సేవాం ఆత్మనో బహుమన్యమాన మత్త ఇవ మదమేవచ మనసి నిత్యమేవా కర్తవ్య రూపతయా కురువన్ అని ఎంత రాశారో చూడండి. ఆ మదానికి మదం అని మిగతా వాటికి చిన్న ముక్క, ఒక ముక్కలో సమాధానం చెప్పి అర్థం చెప్పి మదమునికి మాత్రం విస్తారంగా రాశారు. మదశబ్దానికి అర్థము విషయ సేవ, ఇంద్రియభోగము. మదం అంటే మత్తెక్కినవాడు ఆ మత్తుకు కారణమైన పదార్థమును విడిచిపెట్టడం. మత్తహ అంటే మత్తుడనే, మత్తెక్కినవాడనే. తెలుగులో మత్తు, సంస్కృతంలో మత్తహ అంటే మత్తు కలవాడు అని అర్థం.
ఈ మత్తు అనే మాట తెలుగులో ఉందిగా, నల్లమందు మత్తు అని అంటారు. ఆ మాట అది సంస్కృతం నుంచే వచ్చింది. మద్ అనే ధాతువుకి తా పెడితే మద్ త మత్త అవుతుంది. మత్త మత్తు గలవాడు, ఒక మత్తులో పడి ఉంటాడు. నల్లమందు అలవాటు ఉన్నవాడికి ఆ నల్లమందు మాత్రం వేసుకుని నల్ల మత్తుగా చోటుపడి ఉంటాడు. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు, ఆ నల్లమందు మాత్రం ఒకటి వేసుకుని అలా మత్తుగా పడి ఉండేవారు. వాళ్ళని మీరు ఈ నల్లమందు ఏమిటండి, పెద్దవాళ్ళు మీరు ఈ నల్లమందు మీరు విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టడం. ఎందుకని, ఆ నల్లమందు వేసుకోవడం చేత, నల్లమందు అంటే మార్ఫిన్, అది ఒక ఎడిక్షన్, అది వేసుకోవడం చేత వాడికి ఏదో ఆ రాత్రి నిద్రపడుతుంది, ఒక మత్తుగా ఉంటాడు, అది విధులు పెట్టడం. తామసుడే కదా మరి, నల్లమందు వేసుకుని పడి ఉన్నాడంటే తామసుడే. అలాగే ఈ ఆల్కహాల్కి అలవాటు పడి ఉంటారు వాళ్ళు కూడా, అదో హ్యాపీ అవర్ అని పేరు పెట్టుకుని దానికి హ్యాపీ అవర్ అని పేరు పెడతాడు. అంటే అది వ్యామోహం ఎంత లోతుగా వెళ్ళిపోయిందో చూడండి. అంటే హ్యాపీనెస్ అన్నది బయట ఉంటుంది, ఒక ద్రవంలో ఉంటుంది, ఆ టైంలో మాత్రమే అది మనకి లభ్యమవుతుంది అని ఆ హ్యాపీనెస్ని ఎంతలాగా దాన్ని కుదించి పెట్టాడో చూడండి. అది మన అనుభవానికి పూర్తి విరుద్ధం. ఆత్మస్వరూపంగా ఉంటుంది, కాలములకు అతీతంగా, మూడు కాలములను దాటి ఉంటుంది ఆత్మానందం అనేది, అనే జ్ఞానం ఏదైతే కలదో దానికి పూర్తి విరుద్ధం, కంప్లీట్లీ ఆపోజిట్, అంటే అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. అది పట్టుకుంటాడు. ఒకప్పుడు ఆల్కహాల్ త్రాగుట దాన్ని రహస్యంగా చేసేవారు, ఎందుకంటే అది అధర్మము, శిష్టులు గర్హించేవారు దాన్ని, తాగుడు అలవాటు ఉన్నవాడిని గర్హించేవారు. కాబట్టి దాన్ని వీళ్ళు ఏదో రహస్యంగా ఏడ్చేవారు. కానీ తర్వాతి కాలంలో ఆల్కహాల్ త్రాగుట ఫ్యాషన్ కింద తయారైంది. ఇప్పుడు ఆల్కహాల్ని సేవించుట ఇట్స్ ఎ ఫ్యాషన్, అంటే తప్పనిసరిగా 10 మంది కలిసిన చోట ఆల్కహాల్ని సేవిస్తారు. చాలా సోఫిస్టికేటెడ్ సివిలైజ్డ్ సొసైటీలో ఆల్కహాల్ని సేవిస్తారు. ఈ ఆల్కహాల్ని సేవించేప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఒక ఫ్యాషనబుల్ పనిని చేస్తున్నాము అని అనుకుంటారు. అనుకోవడమే కాదు, పైకి ఆ విధంగా చెప్తారు కూడా. అలా చెప్పి నమ్మింప చూస్తారు. ఇది సోషల్ కల్చర్ అయ్యాలి, సోషల్ ఎటికెట్ అని ఒకటి ఉంటుంది. మనం నలుగురం ఒక చోట చేరినప్పుడు ఆల్కహాల్ సేవించడం అవసరం. దీనికి రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ అని పేరు, అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టినవాడు ఎవడో తెలిసిన ఆల్కహాల్ తయారు చేసి అమ్మీవాడు పెట్టాడు ఆ పేరు. ఆ ఫిషర్ ఒక డిస్టిలరీ ఉండేది, యూబీఎనో ఏదో డిస్టిలరీ ఉండేది, యునైటెడ్ బ్రూయరీస్ అని ఒక డిస్టిలరీ ఉండేది. ఆ డిస్టిలరీకి ఒక యజమానుడు ఉండేవాడు. ఆయన ఆల్కహాల్ ఉండకూడదు అంటే అదిలాగా ఆల్కహాల్ ఉండకపోతే అసలు సోషల్ స్టేటస్సే లేకుండా పోతుంది, ఆ డెవలప్మెంట్ లేకుండా మనం ప్రోగ్రెస్ అనేది లేకుండా అయిపోతుంది అని ఆర్గ్యూ చేశాడు. అంటే ఎవడో ఉన్నాడు వీళ్ళందరూ ఆల్కహాల్కి బానిసలు అవుతున్నారంటే అది తప్పు, మనం రెస్పాన్సిబుల్గా డ్రింకింగ్ ఉండాలి అని దానికి అలా మోడిఫై చేసి చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఈ రకమైన కల్చర్లో పెరిగి ఈ రకమైన ద్రవములను సబ్స్టెన్స్ అబ్యూస్ అనే దాంట్లో పడి ఆ భోగములను సేవించుట అది చాలా మంచిది, అది చాలా గొప్పది, తనకు చాలా మంచి, తనకు స్టేటస్ని ఇస్తుంది. ఆత్మనః బహు మన్యమానః, అది తనకి చాలా విలువైనది అని భావిస్తూ ఈ మత్తెక్కినవాడు ఎలా అయితే ఆ మత్తుకి కారణమైన పదార్థమును విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ రకంగా వీడు ఆ మదమును అంటే ఇంద్రియ భోగమును లేక విషయ సేవను విడిచిపెట్టకుండా ఉంటాడు. మనసి నిత్యమేవ కర్తవ్య రూపతయా కర్మ కుర్వన్, అది మనస్సులో పెట్టుకుంటాడు. ఏమని, ఇది మనం తప్పనిసరిగా చేసేది, ఇది ప్రతిదినము ఈ కర్మను మనం ఈ పనిని మనం చేసుకుంటాము, ఇది అవసరము. ప్రతిదినము ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా రాత్రి డిన్నర్ టైంలో కొద్దిగా ఆల్కహాల్ సేవించటం చాలా మంచిది. అలాగే ప్రతిరోజు మనం క్లబ్లో మెంబర్గా అయ్యి అక్కడికి వెళ్ళి 1 గంట సేపు పేకాటాడి కొద్దిగా మద్యాన్ని కూడా సేవించి రెస్పాన్సిబుల్గా, పేకాట్లో మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకోకూడదు, కొంచెం పోయినా పర్వాలేదు.
అలాగే మొత్తం తాగని తాగేసి రోడ్డు మీద పడిపోయి ఇట్లా తాగకూడదు, రెస్పాన్సిబుల్గా తాగాలి అని. అలా చేయటం మంచిది, అది అది సోషల్ ఎటికెట్, అది పెద్దవాళ్ళు అలాగే చేస్తారు, అది సివిలైజేషన్ అలాగే ఉంటుంది. ఉదాహరణకు మీరు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, అమెరికా వాళ్ళు ఏం చేస్తారు చూసుకోండి, వాళ్ళని చూసైనా నేర్చుకోండి అని ఈ విధంగా వ్యాఖ్యానం చేసుకుంటూ, ఇది ఒక నిత్యకర్మ, ఈ ఇంద్రియ భోగమును సేవించుట అనేది నిత్యకర్మ, మనం ప్రతిరోజు చేసుకుంటాం దీన్ని, దీంట్లో తప్పే ఉంది అని ఆ విధంగా వ్యాఖ్యానం చేసుకుని దాన్ని విదిలిపెట్టాడు. ఆల్కహాల్ తాగేవాళ్ళంటే ఒకప్పుడు సిగరెట్ తాగడం ఒక ఫ్యాషనబుల్ పనిగా భావించేవారు, శిష్యులు గర్హించేవారు, కానీ యంగ్స్టర్స్ అది ఫ్యాషనబుల్గా భావించేవారు. సినిమాల్లో హీరోలు ఈ ఆడియన్స్ని మెప్పించడం కోసం సిగరెట్ తాగేవారు, నిత్య జీవితంలో తాగేవారు కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ నిత్య జీవితంలో వాళ్ళు సిగరెట్ తాగారు, వాళ్ళు ఆ కెమెరా ముందే తాగేవారు, వాళ్ళని చూసి ఊళ్ళో వాళ్ళందరూ సిగరెట్లు తాగేవారు. ఆ రకంగా వాళ్ళు ప్రమోట్ చేసేవారు సిగరెట్లు. ఆ కాలం అలాంటి కాలం, ఇప్పుడు అట్లీస్ట్ ఆ పని చేయటం లేదు. ఇప్పుడు దే ఆర్ నాట్ ప్రమోటింగ్ ఇట్. సిగరెట్ స్మోకింగ్ రాగానే స్మోకింగ్ కిల్స్ అంటే ఓ వార్నింగ్ ఏదో పెడుతున్నారు, ఏదో చేస్తున్నారు, అప్పుడు అలా ఉండేది కాదు. తర్వాత సినిమా హాల్లో కూర్చుని సిగరెట్ తాగుతూ సినిమా చూసేవారు, రైల్లో సిగరెట్ తాగుతూ ప్రయాణం చేసేవారు, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్గా సిగరెట్ తాగేవారు. ఇప్పుడు అది పోయింది, అదొక మంచి డెవలప్మెంట్. కాబట్టి ఈ సిగరెట్టు అలాగే ఈ విషయ సేవ అంటే ఒక్క ఆల్కహాలే కానక్కర్లా. ఇప్పుడు కడుపు చాలా అతిగా భోజనం చేయడానికి అలవాటు పడి ఉంటారు కొంతమంది. ఏమండి బొజ్జ వచ్చిందంటే బొజ్జ అది సంపదకి గుర్తు అని చెప్తారు మన వాళ్ళు, అలా చెప్తారు. బొజ్జు ఉంటే వాడు సంపద గలవాడు, సంపద గలవాడికి మాత్రమే బొజ్జు ఉంటుంది, అది లక్ష్మీ ఉన్నట్టు అది చిహ్నము అని దానికి బొజ్జకి ఒక ప్రాముఖ్యతనివ్వడము. తర్వాత భోజనం చేసేప్పుడు తెల్లని మల్లె పువ్వులు లాంటి వైట్ రైస్ తినడము, ఇదంతా మన మూర్ఖత్వం అంటే అలాగే ఉంటుంది. తాజా కూరలు చేసుకుని ఒక కూర ఎంతో రెండు కూరలు ఇవ్వ చేసుకుని సాంబారు అవి చేసుకుని అలాగే ఆరోగ్య సూత్రాలతో సంబంధం లేకుండా కేవలము రుచులు ప్రధానంగా పెట్టుకుని నూతులు నేతులు నూనెలు ఇవన్నీ వాడుకుంటూ కడుపు నిండా భోజనం చేయడం అనేది ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకుని నిత్యకర్మ కింద పెట్టుకుని అవసరమైతే డబ్బు ఉన్నట్లయితే ఒక కుక్ని కూడా ఎంప్లాయ్ చేసుకుని ఆ కుక్ చక్కగా పదార్థాలను తయారు చేసి వడ్డిస్తాడు అవి తింటూ రోగం వచ్చినప్పుడు మందు వేసుకుంటూ ఈ భోజనం మాత్రం ఇలాగే కొనసాగిస్తూ ఈ భోజనంలో మార్పు చేర్పు ఏమీ లేకుండా ఆ భోగాన్ని అనుభవిస్తూ మనం పుట్టింది భోగించడానికే. మనకి డబ్బు ఇచ్చాడు భగవంతుడు, భోగించకుండా కడుపు మార్చుకుంటే మనకేమొస్తుంది, కడుపు కాల్చుకుంటే ఏం మిగులుతుంది అని ఈ విధమైన లాజిక్ని మాట్లాడి పొద్దున్న సాయంకాలం మంచి ఖరీదైనటువంటి రుచ్యమైన భోజనాన్ని చేస్తూ రోగాలు తెచ్చుకుంటూ రోగాలకు మందులు వాడుకుంటూ బతికి తర్వాత ప్రాణాలను విడిచిపెడతారు. వీళ్ళు తామస ధృతి గలవాళ్ళు. డాక్టర్ చెప్పిన దానికి తగ్గట్టుగా భోజనం చేయాలి, కానీ మేము ఇలాగే భోజనం చేస్తామంటే మీరు మందు మార్చుకోండి అని డాక్టర్కే మళ్ళీ పాఠం చెప్పేట్లా ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే అది తామస ధృతి అనబడును. నవి ముంచతి ధారయత్యేవా. వీటిలో ఏది విడిచిపెట్టాడు, నాలుగైదు అంశములు చెప్పారు కదా, వీటిని విడిచిపెట్టాడు అంటే గట్టిగా పట్టుకుంటాడు అని అర్థం. ధారయతి ధృతి కదా, మరి ధారయతి ధారయతి అన్నా ధృతి అన్నా అది ఒకటే ధాతువు నుంచి పుట్టాయి కదా. ఎందుకు అలా ఉన్నాడు, దుర్మేధా కుత్సిత మేధా పురుషో యహ. ఆ మనిషి చెడిపోయిన బుద్ధి కలవాడు, చెడిపోయినా అంటే తప్పు భావములతో నిండిన బుద్ధి కలవాడు, అంధవిశ్వాసములు ఉంటాయి, అంధవిశ్వాసాల్లో మునిగి తేలుతూ వాటిని పరిశీలనకు పెట్టకుండా ఎప్పుడూ ప్రశ్న కూడా వేయకుండా మూర్ఖంగా పట్టుకుని ఉంటాడు. మరి మూర్ఖుడు అంటే అలాగే తామసహ కదా, అటువంటి వాడు ఎవడైతే ఉంటాడో తస్య ధృతి హీయా,
సా తామసీ మత. సో వాడికున్న ఆ పట్టుదల, ఆ పట్టు ఏదైతే ఉందో, వీటన్నింటినీ పట్టుకుని ఉన్నాడే విడిచిపెట్టకుండగా, ఆ పట్టు ఏదైతే ఉందో దానికి తామసీ ధృతి అని పేరు. అక్కడికి ఆ టాపిక్ ధృతి టాపిక్ అయింది. ఇంక ఇప్పుడు సుఖము, మూడు రకముల సుఖము. తర్వాత శ్లోకం, సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. అప్పటికి సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మొదటి లైన్లో సుఖము మూడు విధములు అని చెప్పి మొదటి లైన్ కంప్లీట్ అయింది. రెండో లైన్లో ఆ లైను, తరువాతి శ్లోకము అంటే వన్ అండ్ హాఫ్ శ్లోకాలు కలిపి సాత్విక సుఖము యొక్క నిర్వచనం అవుతుంది. ఓకే, కాబట్టి కంటిన్యూటీ అన్నమాట. విషయం తెలిసింది కదండి. మొదటి లైన్ ఇంట్రడక్షన్, తర్వాత లైను నెక్స్ట్ వెర్సు అంటే వన్ అండ్ హాఫ్ శ్లోకములు సాత్విక సుఖము యొక్క నిర్వచనము అవుతుంది. సుఖం త్విదానీం తు ఇదానీం సుఖం, తు అంటే కంటిన్యూషన్లో అండ్ ఆల్సో తూకి అండ్ అనే అర్థం ఉంటుంది. చకారార్థంలో చార్థంలో తూని వాడతారు. ఇదానీం ఇప్పుడు అంటే ఏమిటి, ఇప్పుడు అంటే అర్థం ఏమిటి, జ్ఞానము మూడు రకములు చెప్పారు, సాత్విక రాజస తామస జ్ఞానములు, కర్మ మూడు రకములు చెప్పారు, కర్త మూడు రకములు చెప్పారు, బుద్ధి మూడు రకములు చెప్పారు, ధృతి మూడు రకములు చెప్పారు, ఇప్పుడు ఇంకా సుఖము మూడు రకములు చెప్తారు అని. ఇదానీ అంటే అర్థం అది. ఈ ఐదు చెప్పాను తప్ప సుఖం మూడు రకములు అనే మాట చెప్పలేదు. ఎందుకంటే ప్రతి మానవుడు సుఖమును కోరుకుంటాడు. భగవద్గీత క్లాస్కి వచ్చేది కూడా సుఖమును కోరియేగా, తప్పేం కాదు సుఖమును కోరుటలో. సుఖమును కోరుకోవాలి, ఇంక లేకపోతే ఇంకెందుకు. కానీ ఆ కోరుకుని సుఖం అదేదో సరైన పద్ధతిలో కోరుకోవాలి. అంటే మీకు సుఖం లభించాలి, అంతే తప్ప సుఖముతో పాటుగా దుఃఖము కూడా తోడు రాకూడదు. అలాంటి విధంగా సుఖం మనకు లభించాలి కదా. కాబట్టి సుఖమును కోరటంలో తప్పు లేదు. ఆ సుఖమును తెలివి తక్కువగా కోరితే తప్పు. తెలివి తక్కువగా కోరకూడదు. తెలివితేటలతో సుఖమును కోరవలేదు. తెలివితేటలు ఉండాలండి. తెలివితేటలు లేని వాడిని ఏం చేయాలి, ఊళ్ళోంచి తరిమేయమన్నారు. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు. తెలివితేటలు లేకపోతే ఇలాగా తెలివితేటలు ఉండాలి. మంచి తెలివితేటలు ఉండాలి. అంతేగాని ఒక మొరటు సామెత కలదు, చావు తెలివితేటలు ఉండకూడదు, మంచి తెలివితేటలు ఉండాలి. కాబట్టి సుఖమును కోరాలి. ఎలా కోరుకోవాలి, తెలివి కలిగి సుఖమును కోరుకోవాలి. అటువంటి సుఖము మూడు రకములు అంటే సాత్విక రాజస తామస సుఖములు మూడు ఉంటాయి. వాటిని గురించి చెప్తాను, నువ్వు వినవయ్యా. ఇప్పుడు ఇక్కడ త్రివిధం అని ఎందుకు చెప్పడం, సాత్విక రాజస తామస త్రివిధమే అవుతుంది కదా, మళ్ళీ పని కట్టుకుని త్రివిధం ఎందుకు చెప్పడం అంటే, జనులకు సుఖము తెలియను, సుఖము తెలియని వాళ్ళు ఎవళ్ళు లేరు, సుఖము తెలియను, కానీ రాజస తామస సుఖములు మాత్రమే తెలియను. మరి ఏమిటనుకుంటున్నారు, గీతా పాఠం అంటే ఏం పురాణం అనుకున్నారా, నాగపురాణం కార్తీక పురాణం లాంటిది కాదు, ఫిలాసఫీ. సుఖము తెలియను, అందరికీ తెలియను, సుఖం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరికీ తెలియను, కానీ సాత్విక సుఖమును ఎరుగరు, రాజస తామస సుఖములను మాత్రమే ఎరుగుదరు. కాబట్టి చూడయా, ఈ సుఖము రాజసము అది మాకు తెలుసు సార్, దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. తెలుసు సార్ బాగానే ఉంది, కానీ నేను విడిచిపెట్టాల్సి ఉంటుంది. తామస సుఖం ఇది ఇంకా బాగా తెలుసు సార్, అవును నాకు తెలుసా సంగతి, అది కూడా విడిచిపెట్టాలి. సాత్విక సుఖం అదేమిటో తెలియదు సార్, మరి మరి తెలుసుకో,
తెలుసుకుని జీవితంలో సాత్విక సుఖమును నువ్వు పొందవలేవు. మీరు రాజస తామస సుఖములను పర్స్యూ చేసినట్లయితే మీ వ్యక్తిగత జీవితం భ్రష్టుపడుతుంది, కుటుంబ జీవనము భగ్నమగును, సమాజ జీవనము చెడిపోవును, ఆధ్యాత్మిక జీవనము బూడిదేయగును. ఏమి జనులు అలాగే బతికిపోతారు. వాళ్ళు పోయిన వెంటనే ఇంట్లో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు, అమ్మాయ్యా ఓ పని అయిందిరా బాబు అలా ఉంటారు. నేను ఎవరో ఒక పెద్ద ఆయన పోయారు ఎక్కడ ఎక్కడో దూరంగా, పాపం అయ్యో పోయారే, వారిని కుటుంబ సభ్యుల్ని వాళ్ళని చూసి కొంచెం మనం కలిసి వద్దాము అని నేను ఏదో ఇంకో పనికి దీన్ని జత పెట్టుకుని ఆప్టిమైజ్ చేసుకుని రాత్రి తెల్లవారులు ప్రయాణం చేసి నేను వెళ్ళాను. వెళ్ళి వాళ్ళతో పాటుగా ఆ పూట వాళ్ళతో పాటు ఉన్నాను. ఆ పూటంతా ఉండి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ పూటలో నాకేమ అర్థమైందంటే ఆ పోయిన ఆయన గురించి వీళ్ళకి చింత ఏమీ లేదు, ఆ పోయిన ఆయన ఏదో వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, చాలా ఖర్చు కూడా అవుతోంది, ఈయన పోవడం వల్ల ఇప్పుడు నిత్యకృత్యంలో ఈ మందులు మాకులు డాక్టర్లు వెళ్ళడాలు రావడాలు ఈ ఖర్చు తప్పింది, ఈ ఖర్చు ఇలాగే కొనసాగితే ఇది ఎక్కడ ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ భయం నుంచి ఒక రిలీఫ్ కలిగింది వాళ్ళకి. తర్వాత ఈ ఉన్నది ఆయన పోయిన ఆయన రోగం పేరుతో చాలా ఖర్చు పెట్టిపోయాడు, ఆ మిగిలింది ఏదో ఏముందో దాన్ని మనం భద్రం చేసుకోవాలి, ఈ ధోరణిలో ఉన్నారు వాళ్ళు. నేను అనుకున్నాను తప్పేం లేదు, మానవ స్వభావం అలాగే ఉంటుంది, పోయిన వాళ్ళతో పాటు మనం పోతామా, కాబట్టి తప్పేం లేదు అని నేను అనుకున్నా. వీళ్ళని నేను తప్పు పట్టలేదు, కానీ ఆ జీవించిన ఆయన మాత్రం రాజస తామస సుఖములను ఎరిగిన వాడే తప్ప సాత్విక సుఖమును ఎరుగకుండానే పోయినాడు అని అనిపించింది. అలా అనుకోవడం తప్పే, మనం ఆయన పాపం మంచివారు, ఆయన కూడా సాత్విక సుఖం తెలిసే ఉంటుంది, కానీ లోకల్లో జనులు రాజస తామస సుఖములను తెలుసున్న మొనగాళ్లే తప్ప సాత్విక సుఖమును ఎరుగరు. కాబట్టి చాలా జాగ్రత్తగా సాత్విక సుఖమును తెలుసుకోవాలి. అంతేగాని మాకు తెలుసుండో ఈ సుఖం అని అలా అనకూడదు. తర్వాత చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఈమెయిల్లో అడుగుతారు, వ్యక్తిగతంగా కలుసుకుని అడుగుతారు. ఈ ప్రశ్న ఏమిటంటే, ఏమండి మేమేమో వేదాంత శ్రవణం చేస్తున్నాము, రోజు రోజు చేస్తున్నాము విడిచిపెట్టకుండా, ఎందుకంటే ఈ మధ్యన యూట్యూబ్ అని అలాగే టేప్ రికార్డర్లు అని ఇటువంటి సాధనములు వచ్చాయి, ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ అనేది అంటారు, అది విస్తారంగా జరుగుతుంది. కాబట్టి మీరు రోజు క్లాసుకు రాలేకపోతే మీ ఇంట్లో కూర్చొని క్లాసు వినేసేయచ్చు. మొన్నటి పొద్దున్న కొన్ని చోట్ల అయితే రియల్ టైం లైవ్ కూడా ఉంటుంది, యుఎస్లో అలా ఉంటుంది రియల్ టైం లైవ్. కాబట్టి అన్ని ప్రచార సాధనములు బాగా వచ్చాయి కనుక క్లాసెస్ వింటూ ఉంటారు, చాలా ప్రేమగా వింటారు, మంచిదది. తర్వాత మేము సాధకులము అని కూడా అనుకుంటాం, ఎందుకంటే మరి వేదాంత క్లాస్ వింటూ ఉంటే మరి సాధకులేగా అని తమని తాము సాధకులుగా భావిస్తూ క్లాసులు వింటూ ఉంటారు. గుడ్ మీనింగ్ పీపుల్, గుడ్ మీనింగ్ పీపుల్. కానీ ఎప్పుడు ఒకటే కంప్లైను, ఏంటంటే ప్రోగ్రెస్ ఏమీ ఉండటం లేదు, ఆ లక్ష్యాన్ని మేము చేరుకోలేకపోతున్నాము, ఈ సంసార దుఃఖం నుంచి బయటపడలేకపోతున్నాము, భయాలు పోవటం లేదు, ఆత్మనిష్ట కుదరటం లేదు అంటూ ఇలాగేవో కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏమై ఉంటుంది అని కనుక చూసినట్లయితే, కొంతమందిలో ఈ తామస ధృతి ఉంటుంది అని మనం చూసినాం, వాళ్ళు పట్టుకుని వదిలిపెట్టరు, ఆ తామస ధృతిలోనే ఉంటారు. కాబట్టి ఇంకా వాళ్ళ గురించి అదొక కారణం, ప్రోగ్రెస్ లేకపోవడము అనే అనుభవం ఏదైతే కలుగుతుందో, వింటున్నాం తప్ప ఉపయోగం ఉండటం లేదు అనే అనుభవం ఏది గలదో దానికి ఒక హేతువు తామస ధృతి, అది మనం చూసి ఉన్నాం. ఇంకొక ప్రధానమైన హేతువు కలదు, అదేమిటంటే సుఖేచ్ఛ, సుఖము కావాలనే కోరిక. సుఖమంటే ఎటువంటి సుఖము? రాజస తామస సుఖములు, ఆ సుఖములే తెలుసు కదా, వాడికి తెలుసున్న సుఖాలే అవి.
సాత్విక సుఖము ఎరుగరు జనులు, సాధారణంగా ఎరుగరు. కొంతమంది తెలుసున్న వాళ్ళు మహాత్ములు ఎప్పుడూ ఉంటారు. ఆ సుఖము అంటే రాజస తామస సుఖము, దాని ఎందలి ఇచ్ఛ దాన్ని విడిచిపెట్టడం, ఆ సుఖేచ్ఛని అలాంటి పెట్టుకుంటారు, దానికి తేడా రాకూడదు. అలాంటి పెట్టుకుని వేదాంత శ్రవణం చేస్తూ మేము సాధకులమని భావిస్తూ మాకు ప్రోగ్రెస్ ఎందుకు ఉండట్లేదు అని అడుగుతూ ఉంటారు. అడగడం తప్పు కాదు, ఆ విధంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలిగింది కాబట్టే కదా మరి అడిగారు. అడగడం మంచిది, ఇది ఒక ప్రధానమైన పాయింట్. మీరు సుఖేచ్ఛని విడిచిపెట్టకుండగా, సుఖేచ్ఛనగా రాజస సామస సుఖేచ్ఛే, ఆ సుఖము కావాలనే కోరికను విడిచిపెట్టకుండగా అంటే అర్థం దానికోసమే వెంపర్లాడుతూ మీరు వేదాంత శ్రవణం చేస్తూ ఉంటే దానికి సరిపడుతుంది. ఎక్కడికక్కడికి న్యూట్రలైజ్ అయిపోతూ ఉంటుంది ఈ విజ్ఞానం, అది వంట బట్టదు. అదొకటి గమనించదగ్గ విషయము. కాబట్టి ఈ విచారం వల్ల చాలా గొప్ప ఉపయోగము గలదు. ఈ విచారాన్ని బట్టి రాజస తామస సుఖములు ఏవైతే మన జీవితంలో ఉన్నాయో వాటిని ఎంతో కొంతైనా విడిచిపెట్టి, పూర్తిగా కాకుండా కొంతైనా విడిచిపెట్టి సాత్విక సుఖం ఏదైతే గలదో దానిని మనం అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు ఈ కంప్లైనింగ్ కొంత తగ్గే అవకాశము గలదు. కంప్లైనింగ్ అంటే నాకు కంప్లైంట్ చేశారని నేను అంటలేదు, మీకు మీరే కంప్లైనింగ్ చేసుకునే పరిస్థితి ఏది గలదో దానికి కొంత పరిష్కారము లభించవచ్చును. అదొకటి గమనించదగ్గది. ఇది దానికి సంబంధించిన ఇంట్రడక్షన్. తర్వాత ఇంకో రకంగా గాడ్ రియలైజేషన్ అని అంటారు. ఆత్మజ్ఞానము అన్నా ఆత్మసాక్షాత్కారము అన్నా గాడ్ రియలైజేషన్ అన్నా అదే మాట అయింది. ఈ సుఖేచ్ఛ ఏది గలదో అది మెయిన్ స్టంబ్లింగ్ బ్లాక్ మీకు ఆత్మస్వరూపము తెలియకుండుటకు, లేక ఈశ్వరుని యొక్క విభూతి లేక మహిమ అనుభవమునకు రాకుండుట అనే సమస్య ఏది గలదో దానికి ప్రధాన హేతువు ఈ సుఖేచ్ఛ అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. అది మనం చర్చించబోతున్నాము. ముఖ్యంగా రాజసతామ అదే చెప్పిన మాటే చెప్తున్నా, కొత్తగా ఏం చెప్పట్లేదు. రాజసతామస సుఖములలో మునిగి తేలుతూ ఉన్నవాళ్ళు ఇంకొక సుఖం ఒకటి ఉంటుంది, సాత్విక సుఖం అనేది ఇంకొకటి ఉంటుంది, ఈ రాజస తామస సుఖముల కంటే విలక్షణంగా ఉంటుంది అనే మాట కూడా వాళ్ళు ఎరుగరు. అలాంటి సుఖం ఒకటి ఉంటుందని వాళ్ళు ఊహ కూడా చేయలేరు అనే సంగతిని మీరు గమనించాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకే ఓకే మంచిది. దాని మీద భాష్యకారుల అవతారికి చూద్దాం. సాత్విక సుఖానికి వెళ్ళే ముందు గుణభేదేన క్రియాణాం కారకాణాం చ త్రిధా భేద ఉక్తః. సో గుణములు మూడు, గుణములలో తేడా ఉంది. సాత్విక సత్వరజస్తమో గుణములు, ఆ తేడాని బట్టి క్రియలలో తేడా వస్తుంది. క్రియ అంటే కర్మ, సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ, అదంతా చదివాం మనం. కారకములలో తేడా వస్తుంది. కారకములు అంటే కర్త, కర్త ప్రధానమైన కారకము, దాంట్లో తేడా ఉంటుంది. కాబట్టి సాత్విక కర్త, రాజస కర్త, తామస కర్త ఆ వివరాలన్నిటి కూడా చూసినాము. ఈ క్రియలను ఆచరించుటకు బుద్ధి ప్రధానమైనటువంటి సాధనము. బుద్ధి ఎందే సకల క్రియలు పుడతాయి. కాబట్టి బుద్ధి ఎందలి సాత్విక రాజస తామస భేదములను కూడా మనం చూసినాము. ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అథ ఇదానీం ఫలస్య చ సుఖస్య త్రిధా భేద ఉచ్యతే. ఇప్పుడు సుఖము మూడు విధములు అని చెప్తున్నారు. ఈ సుఖము ఆ కర్మల ఫలం, ఇది మీరు చేసిన కర్మల యొక్క ఫలము సుఖము. ఆ సుఖం ఎందుకంటే ప్రతివాడు కర్మను చేసేది దేని కొరకు? సుఖము కొరకే. ఆ సుఖములో కూడా సాత్విక రాజస తామస భేదములు కలవు. మీరు తామస కర్మ చేసి తామస సుఖాన్ని అనుభవిస్తే
ఆ తమోగుణ రూపమైన సంసారంలోనే మీరు బంధింపబడి ఉంటారు అని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తామస కర్మని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తామస కర్మల యొక్క ఫలరూపముగా లభించే తామస సుఖమేది కలదో దాన్ని కూడా మీరు దూరం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విచారం అంతా కూడా మనము చేయాల్సి ఉంటుంది అది చెప్పబడుతోంది అని అవతారిక. ఇక భాష్యకారులు ఏమంటారో చూడండి. సుఖంతు ఇదానీం త్రివిధం శృణు సమాధానం కురు. ఎందుకండి శృణు అని మళ్ళీ అన్నావు? వింటూనే ఉన్నాడుగా ఆయన, వింటున్నాయని పట్టుకుని విను. అప్పుడప్పుడు విసుక్కుంటారు కూడా, వినండి అంటే వింటూనే ఉన్నాం కదండి, మీరందరూ మీరు చెప్తున్నారు ఇందకటి నుంచి మేము వింటున్నాం, మళ్ళీ విను ఏమిటి అని విసుక్కుంటారు కూడా. అలా విసుక్కోకండి. శృణు అంటే సమాధానం కురు అని అర్థం. విను అన్నదానికి వినడమే అర్థం కాదు, సమాధానం కురు అంటే మనస్సుని ఫోకస్ చేసి పెట్టుకో అని అర్థం. సో నేను మూడు రకముల సుఖం గురించి చెప్పబోతున్నాను. ఇత్యేతత్, ఇత్యేతదంటే అని అర్థము. శృణు సమాధానం కురు ఇత్యేతత్ అంటే శృణు అనే మాటకు సమాధానం కురు, మనస్సుని ఫోకస్ చేసి పెట్టుకో అని అర్థము. ఇత్యేతదంటే అర్థం అది. మే అనే మాట ఉంది కదా, మే అంటే నా యొక్క, అంటే నా యొక్క వచనము వలన నీవు విని తెలుసుకో. ఆ మాట ఇంతకుముందు చెప్పారు ఆయన, ఏం చేత ఇంకా మళ్ళీ రాయలేదు. భరతర్షభ అంటే భరత వంశములో శ్రేష్టమైన వాడా. ఋషభ అంటే ఎద్దు, నన్ను ఎద్దుతో పోలుస్తావా అని దెబ్బలాడకూడదు. ఈ రోజుల్లో ఎవళ్ళని దేనితో పోల్చినా తప్పే, అన్నీ తప్పే. ఆ టీవీ డిబేట్లో, అసలు పబ్లిక్ డిబేట్లో హ్యూమర్ అన్నది డిసపీర్ అయిపోయింది. మీరు హ్యూమర్గా మాట్లాడారంటే మీ మీద పెద్ద దుమారం లేపేస్తారు, పెద్ద దుమారం. అదిగో ఇలా పోల్చాడు, అలా పోల్చాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు అని అది పెద్ద గోల కింద పెట్టేసి అసలు టాపిక్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆ రకంగా. కాబట్టి డిబేట్ చాలా బ్యాడ్గా నడుస్తోంది. డిబేట్ సొసైటీ చాలా కన్ఫ్రంటేషనల్ అయిపోయింది, ద్వేషభావంతో నిండినట్టుగా తయారైంది. ఆ పాలిటిక్స్ అలా ఉన్నాయని అనిపిస్తుంది. దాన్ని ప్లే చేస్తున్న వాళ్ళ యొక్క ఆ ఓపికకి మనం మెచ్చుకోక తప్పదు. మనం ప్లే చేయలేము ఆ పాలిటిక్స్, మనం దూరంగా ఉండగలుగుతాం, ఉండాల్సి ఉంటుంది. మంచిది, అది ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇంకా వ్యాఖ్యానం. ఎత్ర అంటే ఎస్మిన్ సుఖే, ఏ సుఖమునందైతే. ఇప్పుడు సాత్విక సుఖాన్ని చెప్తున్నారు. అభ్యాసాద్రమతే ఒక లక్షణం, సాత్విక సుఖానికి లక్షణం అది. దుఃఖాంతంచ నిగచ్చతి అది రెండవ లక్షణం. ఎత్తదగ్రే విషమివ మూడవ లక్షణం. పరిణామే మృతోపమం అది నాలుగవ లక్షణం. ఇలాగా ఈ లక్షణములను బట్టి అది సాత్విక సుఖము అని మనకి తెలుస్తుంది. ఓకే, దాంట్లో మొదటి లక్షణమే చాలా ఇంపార్టెంట్ లక్షణం. ఎత్ర అంటే ఏ సుఖమునందైతే అభ్యాసాత్ రమతే, వాడు సుఖిస్తాడు. రమతే అంటే ఎంజాయ్ చేస్తాడు, సుఖిస్తాడు. కానీ అభ్యాసము వలన సుఖిస్తాడు. ఇప్పుడు రాజస తామస సుఖములలో అభ్యాసం ఉండదు. ఇప్పుడు లడ్డు తింటే మీకు సుఖం కలిగిందనుకోండి, దానికి అభ్యాసం కావాలా? లడ్డు తిన్న అభ్యాసం చేస్తే వచ్చే సుఖం అది. అంటే మొదటిసారి లడ్డు తినడం కాదు, అలా రోజుకి పొద్దున్న సాయంకాలం, పొద్దున్న సాయంకాలం అలా ఒక 10 రోజులు లడ్డు తింటే ఆ లడ్డు తినడం మీకు బాగా అలవాటై అప్పుడు మీకు సుఖానుభవము కలుగును అని ఉంటుందా? అలా ఉంటుందా? అలా ఉండదు. సూర్య నమస్కారం చేస్తే సుఖము కలుగును ఏమండి? సరే చేయండి, చేయండి, చేస్తే మీకు ఒళ్ళు నొప్పులు కలుగుతాయి, సుఖం కలగదు. ఏమిటండి ఈ సూర్య నమస్కారం ఇలా ఉంది, మాకు ఆయాసం వస్తుంది, ఒళ్ళు నొప్పులు కలుగుతున్నాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా. మొదటిసారి సూర్య నమస్కారం చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తాయి, మొదటిసారి లడ్డు తిన్నప్పుడు కడుపు పోట్లో పోట్లు వస్తాయా? రావు. ఒళ్ళు నొప్పులు చేస్తుందా? చేయదు. మొదటిసారి సూర్య నమస్కారం చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు చేస్తుంది. నాకు బాగా గుర్తు, నేను యోగా నేర్చుకునే టైంలో ఆ యోగా ఇన్స్ట్రక్టరు
నేను 2 సార్లు సూర్య నమస్కారం చేసి ఇంక చాలండి అనబోయాను. నా ముఖం చూశాడు, చాలండి అనబోతున్నాను నేను అనబోతుండే అన్నాడు. మీకు ఇంకా సూర్య నమస్కారం యొక్క ఆ మహిమ మీరు పట్టుకున్నట్టు లేదు, మీరు చూసుకోండి, ఇంకో 2 చేయండి, 2తో ఆపేయకండి, ఇంకో 2 చేయండి. అది సూర్య నమస్కారం చేసిన తర్వాత మీకు బాడీ అంతా కూడా చాలా లైట్గా ఫీల్ అవుతుంది. ఆ లైట్ ఫీలింగ్ మీకు కలుగుతుంది, ఆ ఫీలింగ్ మీరు చాలా ఇష్టపడతారు, ఇంకో 2 చేయండి అన్నాడు. అప్పుడు నేను ఇంకో 2 సూర్యనమస్కారాలు కొంచెం లేని ఓపిక తెచ్చుకుని పట్టుదలతో చేశాను. చేసి చూసుకున్నాను, చాలా లైట్గా ఫీల్ అయ్యాను. అప్పుడు అనుకున్నా, ఓహో ఇది దీని మహిమ. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫస్ట్ 2 మినిట్స్ మీకు దాని ఎఫెక్ట్ మీకు తెలియదు, 2, 3, 4 మినిట్స్ దాకా ఎఫెక్ట్ తెలియదు. ఆ తర్వాత దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఎండార్ఫాన్స్ అనే హార్మోన్స్ బ్రెయిన్ సెల్స్లో క్రియేట్ అవుతాయి, అవి సీక్రెట్ అవుతాయి. మైక్రోగ్రామ్ లెవెల్స్లో బ్రెయిన్ సెల్స్లో ఎండార్ఫాన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి అక్కడ బ్రెయిన్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యి బాడీ అంతకి కూడా ప్రసరిస్తాయి, ముఖ్యంగా గుండె మొదలైన వాటికి ప్రసరిస్తాయి నాడీ మండలము ద్వారా. ఆ ఫీలింగు, ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్, యు ఫీల్ హ్యాపీ. నేను ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, యు ఫీల్ హ్యాపీ. జాగింగ్ చేస్తే యు ఫీల్ హ్యాపీ. నేను మెట్లు ఎక్కుతాను, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కుతాను. మెట్లు ఎక్కి అది దడ వస్తుంది, దడ రావాలి. దడ రాకపోతే ఏమీ లేదు. మీరు పెళ్లివారిలాగా ఏదో 4 అడుగులు వేసి పెళ్లివారు వెళ్తారు, 4 అడుగులు వేసి వెళ్తారు, ఏదో ఎదురు సన్నాహమనో ఏదో ఇలా నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళ రండి కూర్చోండి కాఫీలు తాగండి అని కూర్చోబెడతారు. అలా చేస్తే దడే వస్తుంది మీకు, అప్పుడు దడేం రాదు. దానివల్ల అదంతా రాజస్వ సుఖంలో పడుతుంది. దడ రావాలి, దడ అంటే తెలుసు కదండి, ఇప్పుడు చెప్పాను అదే దడ. గుండె కొట్టుకుంటుంది, మీరు కనుక మీటర్ పెట్టుకుంటే మామూలుగా 60 సార్లు కొట్టుకునే, 72 సార్లు కొట్టుకునే గుండె 105, 110, 120, 130 దాకా పోతుంది అది ఆ నెంబరు. అప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మీకు యు ఫీల్ వెరీ హ్యాపీ, అండ్ సంథింగ్ వెరీ అన్యూజువల్. యు ఫీల్ హ్యాపీ, యూ ఫీల్ లైట్, అండ్ దెన్ యూ ఫీల్ హ్యాపీ. మీకు మనస్సులో ఏదైనా చింత బెంగ ఉందనుకోండి, లేకపోతే శోకం ఉన్నదనుకోండి, 1, 2, 3 సూర్య నమస్కారాలు చేసిన తర్వాత మీకు ఆ శోకం పోతుంది, యూ ఫీల్ హ్యాపీ. అది అభ్యాసాద్రమతే. ఈ అభ్యాసం అనే మాట రాజస తామస సుఖములకు అభ్యాసం అక్కర్లేదు, అవి బయట నుండే పదార్థం నుంచి లభిస్తాయి. లడ్డూ తింటారు, దాంట్లో అభ్యాసమే ఉంది. సో బయట నుండే పదార్థాల నుంచి లభించే సుఖం అది, దానికి అభ్యాసంతో సంబంధం లేదు. ఈ సాత్విక సుఖము బయట నుండే పదార్థములే ఉంటాయి, మీరు అభ్యాసం చేయటం వల్ల లభిస్తాయి. ఇప్పుడు శ్రవణమును మీరు అభ్యాసం చేస్తే దాంట్లో మీకు సుఖం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, కొంతమంది వేదాంత క్లాసుకి దారి తప్పి వస్తారు. దారి తప్పడం అని ఒకటి ఉంటుంది, అంటే అటేదో వెళ్ళాల్సింది, ఈ ఏముందో ఇక్కడ ఏమవుతుందో అనే ఒక క్యూరియాసిటీ అనిపించవచ్చు, లేకపోతే మనం ఇటే వెళ్ళాలేమో అని భ్రమపడి ఇటు వస్తారు. ఇటు వచ్చి కూర్చుంటారు, 10 నిమిషాలు అయ్యేప్పటికీ ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతారు, లేచి నిమ్మడంగా పారిపోతారు, ఇంకా కూర్చోలేరు, వెళ్ళిపోతారు. అంటే దాని అభిప్రాయం ఏమిటంటే శ్రవణము చేయాలంటే కూడా కొంత అభ్యాసం ఉండాలి. మీరు అభ్యాసం చేశారు కనుక కూర్చొని మీరు ఇలాగా, నేను గంటన్నర పాఠం చెప్తూ ఉండేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గించాను, కొంత ఇబ్బంది అనిపించి తగ్గించాను. అదర్వైజ్ 1.5 అవర్స్, ఒకప్పుడు ఇంకా ఎక్కువ చెప్పేసేవాడిని, 5 నిమిషాలు ఎక్కువ చెప్పాడు. అప్పుడు ఎవరో నాకేసి అలా సీరియస్గా చూస్తుంటే, ఏమిటి ఈయన ఎందుకు సీరియస్గా చూస్తున్నారని అప్పుడు వాచించి ఓ అని నేను అప్పుడు తెలుసుకుని ఆపేవాడిని. అలా ఉండేది, ఇట్ యూస్ టు బి లైక్ దాట్.
కాబట్టి ఆ శ్రవణము నందు అభ్యాసము వల్ల మీకు దాని ఎందు సుఖం అనుభవానికి వస్తుంది. నన్ను ఎవరో అడిగారు, అండి మేము క్లాసు వింటున్నాము, ఏదైనా రోజు క్లాసు వినకపోతే మనస్సుకి అదో రకంగా ఉంటుంది, వింటేనే సుఖంగా ఉంటుంది, ఇది ఎడిక్షనా అని అడిగారు. అంటే నేను అది ఎడిక్షన్ కాదు, సాత్విక సుఖము అని చెప్పాను నేను. ఇట్ ఈజ్ నాట్ ఎడిక్షన్, ఇట్ ఈజ్ సాత్విక సుఖము. ఎడిక్షన్ వల్ల వచ్చే సుఖము రాజస సుఖము, తామస సుఖము. తామస రాజస కూడా కాదు, అది తామస సుఖము. ఇది ఎడిక్షన్ కాదు, ఇది అభ్యాసం. అభ్యాసం వల్ల మీకు సుఖం ఎప్పుడైనా లభిస్తే అది సాత్విక సుఖము. శ్రవణము అంటే మననము, మననము కూడా చేసినప్పుడు, అంటే మీరు ఇంటికి వెళ్ళి ఏదైనా వేదాంత పుస్తకాన్ని చదివితే, లేకపోతే ఎనీ క్లాసికల్ లిటరేచర్, అంటే బుద్ధికి పదును పెట్టే లిటరేచర్, అంటే బ్రెయిన్ సెల్స్ ఫైర్ ఫైర్ అవ్వాలి. బ్రెయిన్ సెల్స్ దే మస్ట్ బి ఫైరింగ్. ఫైరింగ్ అంటే దే బికమ్ వెరీ యాక్టివ్ అండ్ గ్లోయింగ్ అనమాట. మామూలుగా ఉన్న వాళ్ళకి అదే ఉండదు, అలా పడుంటాయి, మస్తుగా పడుంటాయి బ్రెయిన్ సెల్స్, ఎప్పుడు ఫైరే చేయవాలి. దాంతో యూ డోంట్ యూస్ దెమ్ అండ్ దెర్ఫోర్ యూ లూస్ దెమ్, అలా అయిపోతుంది. కానీ క్లాసికల్ లిటరేచర్ చదివిన లేక శాస్త్రీయమైనటువంటి వేదాంత గ్రంథములను అధ్యయనము చేసిన మననము మీకు సుఖానుభవం కలుగుతుంది. నాకు ఇప్పటికి కూడా వ్యాకరణ సూత్రం ఒకటి చూసి అది నాకు బుద్ధికి బాగా వచ్చినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది, అది సుఖం. అంటే మననము వలన కలిగిన సుఖం అది. ఈ వ్యాకరణము నుంచి సుఖం ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకంటే అభ్యాసం వల్ల వచ్చింది. వ్యాకరణ సూత్రాలు మొదటి రోజు మీకు అలా ఉండబోయే, అందులో సంజ్ఞాప్రకరణం తలపోటు వస్తుంది. కౌముదిలో సంజ్ఞాప్రకరణము పరిభాషా ప్రకరణము అని ముందు అవి రెండూ పెడతారు. అసలు అవి రెండూ పెట్టేప్పటికీ వాడికి ఉన్న ఉత్సాహం కూడా పోతుంది. ఆ థ్రెషోల్డ్ అది, ఆ థ్రెషోల్డ్ దాటి అచ్చసంధిలోకి వచ్చి నిలబడితే వాడు నిలబడ్డట్టు, వాడికి అప్పుడు సుఖం లభిస్తుంది. మామూలుగా దీనికి ఏవో కొన్ని ఘట్టాలు ఉన్నాయి. వ్యాకరణంలో సిద్ధాంత కౌమిది చదువుతుంటే వీడు సంజ్ఞా ప్రకరణం పరిభాషా ప్రకరణం దాటుతాడా దాటడా, జారిపోతాడు చాలామంది. దాటాడంటే కంటిన్యూ అవుతాడు. ఎంతవరకు కంటిన్యూ అవుతాడో తెలిసిన యుష్మదస్మశబ్దాల వరకు కంటిన్యూ అవుతాడు, అక్కడ జారిపోతాడు. అది కూడా దాటేటంటే ఇడాగమ నిషేధాలు ఉన్నాయి. ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రంతో ఇడాగమ నిషేధములు ఉన్నాయి. అంటే ఇడాగమం రాదు అది, ఇడాగమని చెప్పే సూత్రం ఒకటి ఉంది, అర్ధధాతుక సేడ్ వలాదేహ, అది ఇడాగమాన్ని చెప్పే సూత్రం. అది ఇక్కడ రాదు అక్కడ రాదు అక్కడ రాదు ఇక్కడ రాదని దాన్ని నిషేధించే సూత్రాలు కోకొల్లరు. ఆ ఇడాగమ నిషేధాన్ని అర్థం చేసుకోవటము చాలా జటిలంగా ఉంటుంది. అక్కడ జారిపోతాడు, ఇంకా దాటి వెళ్ళడం ముందుకి. ఒకవేళ దాటి ముందుకు వెళ్ళాడంటే వాడు తింగంతం అంతా కూడా చాలా చక్కగా పూర్తి చేసి మంచి వ్యాకరణ విద్వాంసులు అయ్యే అవకాశం ఉన్నది. ఆ సంస్కారం ఎలా ఉంటుందంటే ఆ వ్యాకరణం చదువుతుంటే వచ్చే సాత్విక సుఖము అది చాలా బాగుంటుంది. అదే అభ్యాసం వల్ల వచ్చేది, అదే జీవిత పరమార్థం కాదు. ఆత్మసుఖం అని ఒకటి ఉన్నది దానిపైన, కానీ ఇంతవరకు వచ్చిన వాడు ఆ పైకి వెళ్తాడు తెలుసుకుంటే. ఇటువంటి సాత్విక సుఖంలో నిలబడిపోయి పైకి వెళ్ళలేకపోయిన వాడిని ఉద్దేశించి, అంటే గుణంలో ఉన్నట్టే కదా, గుణాతీతుడు కాలేదు కదా, అటువంటి వాడిని ఉద్దేశించి శంకర భగవత్పాదులు భజగోవింద శ్లోకాల్లో నహి నహి రక్షతి డుక్రీకరణే అని అన్నారు. నువ్వు రాజసతామస సుఖాలను వీడి సాత్విక సుఖంలోకి రావడం ఆవశ్యకం, ఫైనల్గా సాత్విక సుఖాన్ని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది అని తర్వాత చెప్తారు, ఇప్పుడు చెప్పరు ఆ మాట. ఓకే, కాబట్టి మననము, మననము, మననం వల్ల మీకు ఒక సుఖం అనుభవానికి వస్తుంది, అది సాత్విక సుఖము. సాత్విక సుఖానికి ఆత్మానందానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఆ సాత్విక సుఖమే నేను నాది అనే భావన తొలగిపోతే ఆత్మానందం అయిపోతుంది. కాబట్టి మీరు సాత్విక సుఖం దాకా వస్తే మీరు గట్టెక్కేసినట్టే.
ఆత్మనిష్టలో పడిపోతారు వెళ్ళి, మీకు ఆత్మానందం మీకు దగ్గర అయిపోతుంది. కాబట్టి అభ్యాసము, ప్రాణాయామం చేయండి, మీకు సుఖం అనుభవానికి వస్తుంది. నేను త్రోట్ ఏదో సమస్య ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన అనుకున్నాడు ఈ త్రోట్ సమస్య బహుశా లంగ్స్లో ఏదైనా కంజెషను, లంగ్స్లో ఏదైనా ఫ్లూయిడ్ ఉంటే త్రోట్కి ప్రాబ్లం వస్తుందేమో అని ఆయన స్టెథోస్కోప్ పెట్టి లంగ్స్ చెక్ చేశారు. ముందు గాలి పీల్చండి, అవి పీల్చాను, విడిచిపెట్టండి, స్టెథోస్కోప్ తోటి ఇక్కడ ఇక్కడ వెనకాల అలా పెడతారు వాళ్ళు. స్టెథోస్కోప్ తోటి చర్మాన్ని లేకపోతే ఎముకల్ని పరీక్షించట్లేదు, లంగ్స్ని పరీక్షిస్తున్నారు. డాక్టర్లకి బాగా తెలుస్తుంది. ఆయన స్టెథోస్కోప్ తోటి 3-4 సార్లు ఇక్కడ 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 వెనకాల పరీక్ష చేసి అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ కంఠం సంగతి తర్వాత చెప్తాను, మీ లంగ్స్ చాలా బాగున్నాయండి అన్నాడు. ఆయన అలా అన్నాడు, ఎందుకంటే గాలి పీల్చుకోమంటే మనకు అలవాటైన పని కదా అది. గాలి పీల్చుకోమంటే మనకి డీప్గా గాలి పీల్చుకోవడం పని, చేసి పని అది ప్రాణాయామం. It is a very happy thing for us. And he says, oh my God, your lungs are very good. You are breathing so deeply. I find it is very nice. And then our throat goes. Throat is not a matter of the throat. These lungs, Allah ka man ki Allah yindu kunna hai, ente abhyasam. Pranayama na abhyasam hai. Meir pranayama ngana ka okkhai nishal cheste, you feel happy. Suru namaskar cheste, happy. Mitle kite, you feel happy. యాక్టివ్గా ఉండాలి అభ్యాసం. ఇంకా శ్రవణ మననములు అది ఆ స్థాయి ఇంకా ఎక్కువ ఆనందం, విద్యానందం. తర్వాత ఈ రాజస తామస సుఖములను మనము దూరం పెట్టాలి అనే వృత్తి తెలుస్తుంది మీకు. ఏది రాజసము ఏది తామసము, ఆ వృత్తి, వృత్తి అంటే థింకింగ్, థాట్ ప్రాసెస్. ఆ వృత్తి, ఏ వృత్తి? ఈ రాజస తామస సుఖములు మనకి పనికి రాదు అనే వృత్తి, దాన్ని మీరు అభ్యాసం చేయాలి. ఆ వృత్తిని కూడా మీరు అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే ఏమవుతుందో తెలుసునండి, మీకు రాజస తామస సుఖముల మీద మీకు వెగటు పుట్టేస్తుంది. మీరు సాత్విక సుఖానికి అలవాటు పడి చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. పండగ పిండి వంటలు చేస్తారు మన వాళ్ళు పండక్కి, బూరెలు చేశారు, 2 బూరెలు వడ్డించేస్తారు ముందు, ఆ తర్వాత ఇంకో 2 మామూలుగా డబుల్ వడ్డిస్తారు, సింగిల్ వడ్డించరు. సింగిల్ వడ్డిస్తే అమర్యాద కూడా, రెండేసి వేసేయటం, ఆ బూరెలో ఇంతంత నూనె పోసేయటం. అలాగే 6, 8, 10 బూరెలు తినేస్తే మంచి హాయిగా ఉంటుంది, సుఖం కలుగుతుంది కదా. అదేం సుఖం? అది రాజస సుఖం, లేకపోతే తామస సుఖం, పదార్థం నుంచి వచ్చిన సుఖం తామస సుఖం. అలా కాకుండా 1 బూరి వేయండి, బూరి మీరు చేశారు, బాగా చేశారు, ఇట్స్ ఎ గుడ్ డిష్, పుట్ 1, 2 నో నేను చెప్తా తర్వాత, అది తిని ఎంత బాగుందో ఇది. ముందు ఒక చిన్న ముక్క తినాలి, బాగుంది, అలా అట్టి పెట్టాలి, అలా పెండింగ్లో పెట్టి యూ కంక్లూడ్ విత్ దట్. ఇంకా వడ్డించక్కర్లేదు, అదే సరిపడుతుంది, తిని ఎంత బాగుందో ఇది అని మీరు చక్కగా పౌష్టిక విలువలతో కూడిన మితాహారమును భుజించి లేచారనుకోండి, మీకు సుఖం అనుభవానికి వస్తుంది. అదే సుఖం, అది సాత్విక సుఖం. కాబట్టి ఈ వృత్తి, ఏమిటా వృత్తి? ఈ బూర్లు 6, 8, 10 తినడము తామస సుఖము, ఇది పనికిరాదు అనే వృత్తి, దాన్ని మీరు అభ్యాసం చేయాలి. అలాగే రాజస సుఖం ఇది, అది వచ్చినప్పుడు చెప్తారు, అది ఇది మనకి పనికిరాదు అనే వృత్తి, ఆ థాట్ ప్రాసెస్ని మీరు అభ్యాసం చేయాలి. అప్పుడు కూడా మీకు సుఖానుభవం కలుగుతుంది. ఆ సుఖము కూడా రాజస సాత్విక సుఖము అనబడును. ఇది ఒకటి ప్రధానమైన అంశం. తరువాత ఇంకొక పాయింట్, సుఖమన్నది మానవులకు మాత్రమే కాదు పశుపక్ష్యాదులకు కూడా అనుభవంలో వస్తుంది. ఎప్పుడైనా కుక్క దానికి ఆహారం లభించినప్పుడు అది చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా మహోత్సాహంతో ఆహారాన్ని భక్షిస్తుంది. దానికి ఏదైనా బ్రెడ్ ఏదో దొరికితే, అలాగే కోతికి అరటిపండు మీరు విసిరితే అది అరటిపండును చాలా ఉత్సాహంతో భక్షిస్తుంది.
ఆవుకి గడ్డి పెట్టినా అరటిపండు ఇచ్చినా చాలా ఉత్సాహంగా భక్షిస్తాయి. దాని ముఖంలో మీరు చూడొచ్చు ఆ సుఖము, అది రాజస తామస సుఖము. తామస సుఖము తిండికి సంబంధించింది, తామస సుఖము ఇతర సుఖములు రాజస సుఖములు ఉంటాయి. ఈ రాజస తామస సుఖములు పశుపక్ష్యాదులలో కూడా ఉంటాయి, మానవులకు మాత్రమే కాదు. నిజానికి పశుపక్ష్యాదులకు ఉండే రాజస తామస సుఖములకు, మానవులు అనుభవించే రాజస తామస సుఖములకు క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఏమీ లేదు. కానీ సాత్విక సుఖం అనేది పశుపక్ష్యాదులకు అది లభించేది కాదు. ఆ ఉపాధికి సాత్విక సుఖము లభించదు. మానవ ఉపాధికి మాత్రమే సాత్విక సుఖము లభించే యోగ్యత గలదు. కాబట్టి ఎవరైతే రాజస తామస సుఖములను అనుభవించి మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నామో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు పశుప్రాయులే, పశువులతో సమానమే. దే ఆర్ కామన్ విత్ యానిమల్స్ బికాస్ సాత్విక రాజస తామస సుఖముల అనే అంశంలో మనిషికి పశువులకి తేడా ఏమీ లేదు. మనిషి గొప్ప ఎప్పుడంటే వాడు సాత్విక సుఖమును తెలుసుకుని అనుభవించినప్పుడు మాత్రమే మనిషి గొప్ప, లేకపోతే పశుప్రాయుడే. అంచేతనే విద్య లేనివాడు వింత పశువు అని అన్నారు. అక్కడ వింత ఏమిటి అంటే పశువులకి నాలుగు కాళ్ళు ఉంటాయి, వీటికి రెండే కాళ్ళు ఉన్నాయి, అది వింత. కాబట్టి రాజస తామస సుఖములను అనుభవిస్తూ మేము గొప్పవాళ్ళము అని అనుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు ఏమీ కాదు, వాళ్ళు పశుప్రాయులే. కాబట్టి అభ్యాస భ్రమతే యత్ర. దీని మీద భాష్యకారులు ఏమన్నారో చూడండి, ఎక్కడికక్కడికి సేమ్ పాయింట్ని మనం కంటిన్యూ చేద్దాము. ఆ లక్షణాలను ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకునేందుకు అవకాశం. అభ్యాసాత్ పరిచయాత్ ఆవృత్తే రమతే రతిం ప్రతిపద్యతే యత్ర యస్మిన్ సుఖానుభవే. అది ఎత్ర అంటే యస్మిన్ సుఖానుభవే, ఏ సుఖమును అనుభవించినప్పుడు లేక ఏ సుఖము యొక్క అనుభవమునందైతే. అభ్యాసాత్, అభ్యాసం అంటే పరిచయం, దాంతో మీకు ఫెమిలియర్ అవ్వాలి. యూ షుడ్ బికమ్ ఫెమిలియర్ విత్ ఇట్. ఆ ఫెమిలియారిటీ అనేది, దాన్ని సంస్కృతంలో పరిచయం అంటారు, దాన్ని మీరు పట్టుకోవాలి. ఇది ఎలాగంటే మీరు మెడిటేషన్ చేశారనుకోండి, మెడిటేషన్లో ఇంకో ఫెమిలియారిటీ వేరు, యాంత్రికంగా చేయడం వేరండో, ఆ రెండింటికి తేడాను గమనించాల్సి ఉంటుంది. యాంత్రికంగా చేయడంలో ఫీలింగ్ ఉండదు, నోయింగ్ ఉండదు. ఫెమిలియర్లో దేర్ ఈజ్ అన్ ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ నోయింగ్, అది నాకు తెలిసింది అనే ఫీలింగ్ బలంగా ఉంటుంది. కాబట్టి మీరు పరిచయమును, దట్ ఫెమిలియారిటీ, దానిని మెకానికల్నెస్ తోటి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మెకానికల్ అంటే అది తామసం అయిపోతుంది. ఇక్కడ ఫెమిలియారిటీ అంటే ఏమిటో తెలుసునండి. ఇప్పుడు చూడండి, మీరు మనస్సును పరిశీలించండి, మీరు మనస్సుకేసి మనస్సుకు అప్లై చేయండి. మనస్సు ఎప్పుడూ కదులుతూ ఆలోచన వెనుక ఆలోచనలను సృష్టిస్తూ అల్లకల్లోలంగా ఉండడం మనకి బాగా పరిచయం. అది మనకి పరిచయంలో ఉన్న విషయమే. ఒకప్పుడు అల్లకల్లోలం కాకపోవచ్చు, బట్ మొత్తానికి నిద్రపట్టే వరకు మనస్సు అలాగ నడుస్తూనో పరిగెత్తుతోనో ఉండడము మనకి అలవాటే. అంటే దీని అర్థం ఏంటి, యాక్టివ్ మైండ్ మనకి పరిచయమే, సైలెంట్ మైండ్ మనకి పరిచయం లేదు. మీరు మెడిటేషన్ చేయడం వల్ల సైలెంట్ మైండ్ మీకు పరిచయం అవుతుంది, అది ఫెమిలియర్ అవుతుంది. ఆ ఫెమిలియారిటీ మీరు సంపాదించాల్సి ఉంటుంది మెడిటేషన్ చేసి, అంటే మైండ్ సైలెంట్గా పెట్టుకోవడం. అలాగే మీరు అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేసినట్లయితే యాక్టివ్ మైండ్ మీకు తెలుస్తూ, యాక్టివ్ మైండ్ ఎలాగో తెలుస్తూనే ఉంది. ఓ, యాక్టివ్ మైండే కాదండి, దేర్ ఈజ్ ఎ సైలెంట్ మైండ్ ఆల్సో. అంటే మైండ్లోనే
రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. యాక్టివ్గా ఉండే మైండ్ అది తెలుసు మనకి, సైలెంట్గా కూడా ఉండే మైండ్, మైండ్ సైలెంట్గా కూడా ఉండగలదు, దట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ది మైండ్ అండ్ ఐ నో దాట్ ఐఎమ్ ఫెమిలియర్ విత్ ఇట్ అనే ఫెమిలియారిటీ మీకు సైలెన్స్ తోటి వచ్చిందా? రావాలి. ఎలా వస్తుంది? ఆవృత్తే ఆవృత్తే సతి పరిచయో భవతి అని మీరు అభ్యాసం చేసినట్లయితే పరిచయం కలుగుతుంది. అభ్యాసం అంటే మళ్ళీ మెకానికల్ ఏం లేదు దీంట్లో. అభ్యాసం అంటే మీరు అవకాశం వచ్చినప్పుడల్లా ఏకాంతంలో ఉండడము, ఏకాంతంలో ఉండాలి. లేకపోతే సైలెన్స్ మీకు ఎలా అనుభవానికి వస్తుంది? సైలెన్స్ ఆఫ్ ది మైండ్. మీరు ఏకాంతంలో ఉంటే అనుభవానికి వస్తుంది. ఎప్పుడు చుట్టూ నలుగురిని పెట్టి కూర్చుంటే మీకు సైలెన్స్ అనుభవం ఉండదు. ఎవడో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు, అంటే మీ మనస్సు పనిచేస్తూనే ఉంటుంది, లేదా మీరు మాట్లాడితే కూడా పనిచేస్తుంది, అలా కాదు. అలాగే సెల్ ఫోన్ కట్టేయాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ కట్టేయటం అన్నది మీరు అభ్యాసం చేయాలి. అంటే సెల్ ఫోన్ దాని పీకి నొక్కేస్తూ ఉండాలి. కొంతమంది నేను చూశాను, దే ఆర్ యాంగ్షస్. ఎందుకో తెలుసిన యాంగ్షస్, సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికే యాంగ్షస్. బికాజ్ సెల్ ఫోన్ని ఎంత అధికంగా వాడతారంటే దాన్ని 2-3 గంటలకోసారి దానికి ఛార్జ్ పెడుతూ ఉండాలి, లేకపోతే అది వీక్ అయిపోతుంది. అది లాస్ట్ లైన్కి వచ్చేస్తే ఇంకా పనిచేయడం మానేస్తుంది. ఇంకా పనిచేయడం మానేస్తే అది బాబు కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు సెల్ ఫోన్ పనిచేయకపోతే యాంగ్జైటీ. అంచేతనే ఎయిర్పోర్ట్లోకి వస్తాడు, ఆ బ్యాంకు వాడి ముఖాన్ని వరస్తాడు, ఆ బరువు అయింది, వీడు పుల్ బ్యాన్ ఒకటి తీసుకుని వస్తాడు, ఇలా ఇలా చూస్తూ ఉంటాడు. ఏమిట్రా అంటే అక్కడ సెల్ ఫోన్ ఛార్జర్ కావాలి వాడికి. అక్కడ ఒక ఇలా ఓ పోల్లాగా ఉంటుంది, సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకునేది. అక్కడికి వెళ్తే అక్కడ ఆ చిల్లులన్నీ ఖాళీగా అన్నీ నిండి ఉన్నాయి. దానికి ఓ 4 చిల్లులు ఉంటాయి, 4 అవుట్లెట్స్ ఉంటాయి. 4 అవుట్లెట్స్ ఉంటే అక్కడ నా ఫోన్లు 4 నిండిపోయాయి. వాళ్ళు పెట్టేసి వాళ్ళు పేపర్ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు దేవాంతకులు, గమ్ముని పూర్తయిన తర్వాత తీసుకోవాలి కదా వాడికి, ఎందుకు వాడికి దొరికేసింది కదా, వాడి సుఖమే వాడికి కావాలి. దాంతో వీళ్ళు అలా పెట్టేస్తారు, అయిపోయిన వెంటనే తీసుకోరని విసుక్కుంటూ ఉంటాడు. ఏమంటే మీది సెల్ ఫోన్ అయిపోయినట్టుందండి తీసుకోండి. ఎవరిదండి సెల్ ఫోను? అయ్యా మీది అయిపోయింది తీసుకోండి, లెట్ మీ ఛార్జ్ అని యాంగ్షియస్గా ఉంటాడు. మీరు గమనించారా, రైలు ఎక్కుతాడు, ఛార్జ్ చేయడానికి ఫెసిలిటీ లేదని విసుక్కుంటాడు. బాత్రూమ్ లేదని విసుక్కోవడం కాదు, బాత్రూమ్ సరిగ్గా లేదని విసుక్కుంటే అదో పద్ధతి, ఇది విసుగు. ఏమి దేశం ఇలా తయారైంది, సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకునేందుకు ఫెసిలిటీ లేదంటాడు. ఎక్కడికైనా ముందు బంధువుల ఇంటికి వెళ్తే ఏమంటే సెల్ ఫోన్ ఛార్జ్ ఎక్కడ చేసుకోవాలి అని అడుగుతాడు. ఇలా యాంగ్జైటీలో పడిపోతాడు మనిషి. నేను గమనించి చెప్తున్నా మీకు, ఈ విధమైన యాంగ్జైటీ దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ది మైండ్. మైండ్ చాలా ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటుంది, అది మంచిది కాదు. కాబట్టి ముందు మీరు సెల్ ఫోన్ పీక నొక్కేయాలి, అప్పుడు ఏకాంతంలో ఉండాలి. ఉండి కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుండి మైండ్ సైలెంట్గా పెట్టుకోవాలి, అప్పుడు మీకు ఆ సైలెన్స్ పరిచయం అవుతుంది, దాంతో ఫెమిలియారిటీ వస్తుంది. దాన్ని దాంట్లో మీకు ఒక ఆస్వాదం, ఒక సుఖానుభవం కలుగుతుంది. చాలా బాగుందండి ఈ మనస్సు యొక్క సైలెన్స్, చాలా బాగుందండి ఇది అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఆ రకంగా అభ్యాసము వల్ల లభిస్తుంది. రమతే అంటే రతిం ప్రతిపద్యతే, ఒక సంతోషాన్ని వీడు, ఒక సుఖానుభవాన్ని పొందుతాడు. ఆ అటువంటి సుఖానుభవము అది సాత్విక సుఖముగా పరిగణింపబడును. ఓకే, అభ్యాసాద్ రమతే యత్ర. అభ్యాసము అభ్యాసాన్ని ప్రధానంగా 2 రకాలుగా నేను చెప్తున్నా వేదాంత దృష్టితో, ద్విధము. ఒకటి శ్రవణ మనన నిధిధ్యాసనము. మీరు శ్రవణాభ్యాసం చేసుకోవాలి, చేస్తూనే ఉన్నారు. మననం కూడా అభ్యాసం చేయాలి. మంచి పుస్తకాన్ని చదివే హ్యాబిట్ పెట్టుకోవాలి. పుస్తకాన్ని చదివే హ్యాబిట్ మానేయద్దు. కేవలం యూట్యూబ్ లేకపోతే సెల్ ఫోన్కి పరిమితమైపోయి ఒక పుస్తకాన్ని చదివే హ్యాబిట్ మానేయద్దు.
పుస్తకం చదవండి. దాంట్లో కూడా కిండిల్ అని ఇలాంటివి వచ్చేసాయి. దాంట్లో మీకు ఒక హార్డ్ కాపీ చదివిన ఫీలింగ్ వస్తుందా? కిండిల్లో వచ్చినప్పుడు సంతోషమే. సమ్హౌ నేను కిండిల్ హార్డ్ కాపీ రెండుని కంపేర్ చేసి చూసుకుని నాకు కిండిల్ ఏర్పాటు చేస్తారని మా ఆఫీస్ వాళ్ళు అంటే వద్దని చెప్పాను నేను. ఐ డిడ్ నాట్ గో ఫర్ ఇట్. ఐ వెంట్ ఫర్ హార్డ్ కాపీ ఓన్లీ. కిండిల్లో మీరు ఎప్పుడైనా షేక్స్పియర్ డ్రామా చదవాలనుకుంటే కిండిల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, దాంట్లో వద్దండి. ఆ పుస్తకం కొని పెట్టుకుని అదే తీసి చదవడం. కాబట్టి చూడండి, విచెవర్ ఈజ్ కన్వీనియంట్ ఫర్ యూ. ఎంతో అరగంట సేపు, 30 గంట సేపు తప్పనిసరిగా 4 పేజీలు, 3-4 పేజీలు తిరగేసే అభ్యాసం పెట్టుకోవాలి. నిధిధ్యాసనము నేను ఇప్పుడు చెప్పానుగా, మెడిటేషన్ మీరు చేసుకోవాలని. ఇదే తర్వాత ఇంకా ఆసన, ప్రాణాయామ అండ్ ఎక్సర్సైజ్, దట్ ఈజ్ ఆల్సో కవర్డ్. వేదాంత దృష్టిలో, ఆరోగ్య దృష్టిలో అత్యావశ్యకములు. వేదాంత దృష్టిలో శ్రవణ మనన నిధ్యాసన అభ్యాసం పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ అభ్యాసం ఏమిటంటే రాజస తామస సుఖములను దూరముగా పెట్టుటను మీరు అభ్యాసం చేయాలి. ఆ వృత్తిని అభ్యాసం చేయాలని చెప్పాను. వృత్తిని బట్టి ప్రాక్టికల్గా కూడా రాజస తామస సుఖములను దూరంగా పెట్టాలి. ఇప్పుడు బూరెలు చేశారనుకోండి, ఒక బూరి తినాలి, ఒక బూరె సరిపడు. గులాబ్ జామ్ చేశారనుకోండి, ఓ సగం. ఆ సగంలో ఉండే ఆ జ్యూస్ అంతా తీసేసి తినాలి. ఆ జ్యూస్తో వాడు తినేయడం కాదు, అలాగే దాన్ని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేయడం అభ్యాసం చేసుకో, కట్ డౌన్ అభ్యాసం చేయాలి. ఆ రకంగా అభ్యాసం చేసుకుంటూ పోతే మీకు భోజనం వల్ల కలిగే దుఃఖం పోయి భోజనం వల్ల కలిగే సుఖం అనుభవానికి వస్తుంది. ఆ దుఃఖములేని సుఖం, అది హెల్తీ ఫుడ్ అనుభవానికి వస్తుంది. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఆల్ దట్ ఈస్ దేర్. కాబట్టి రాజస తామస సుఖములను త్రోసిపుచ్చుట అభ్యాసంలో భాగంగా ఉండాలి. అందుకోసం ఐ హ్యావ్ రిపీటెడ్ దాట్ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి. చూడండి, ఏ సుఖమును అనుభవించినట్లయితే మీ దుఃఖమునకు అంతము కలుగును. ఆ సుఖాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎవరో పోయారనుకోండి, పోయారని చెప్పేసి మీరు దుఃఖిస్తూ ఉన్నారనుకోండి, ఆ దుఃఖం పెట్టు కూర్చున్నారనుకోండి, అప్పుడు వేదాంత క్లాసు అశోచ్యానం అశోచస్త్వం అనో, లేకపోతే ఇలాగంటిది వైరాగ్యానికి సంబంధించిన క్లాసులు మీరు విన్నట్లయితే, అది 2-3-4 పర్యాయములు విని దాన్ని మననం చేసినట్లయితే, ఆ అభ్యాసం కారణంగా మీకు కలిగే సాత్విక సుఖం అనుభవానికి రావడం ఒక ఎత్తు. ఇంకోవైపున ఈ రకమైనటువంటి ఈ అభ్యాసం కారణంగా మీరు అంతవరకు అనుభవిస్తూ వచ్చిన శోకము తొలగిపోతుంది, దుఃఖము తొలగిపోతుంది. దుఃఖము తొలగిపోవుటయే సుఖము, సాత్విక సుఖంలో భాగం అది. కాబట్టి అభ్యాసం వల్ల పాజిటివ్గా లభించే సుఖము సాత్విక సుఖమే. ఆ అభ్యాసంలో భాగంగా విజ్ఞానాన్ని మీరు సంపాదించుకుని మీకు అంతవరకు మిమ్మల్ని పీడించిన దుఃఖం నుంచి మీరు విముక్తులైపోవుట, అది కూడా సాత్విక సుఖంలో భాగమే అని చెప్తున్నారు. ఇది మనం చూడొచ్చు, మనం చాలాసార్లు చూస్తాము. 2 రకాల అనుభవాలు కలుగుతాయి. ఒకటి, కొంతమంది భయపడుతూ బతుకుతూ ఉంటారు. దేవుడు అంటే భయం, హనుమంతుడు అంటే భయం. హనుమంతుడికి భయపడకూడదండి, హనుమంతుడిని ప్రేమించటం నేర్చుకోవాలి. మనం ఎవరిని ప్రేమిస్తామో వారి వలన భయపడము, ఎవరి వలన భయపడుతూ ఉన్నామో వారిని మనము ప్రేమించుట ఎరుగము. ప్రేమ భయము ఒకే అంతఃకరణంలో ఒకే హృదయంలో ఉండవు, ఏకకాలంలో ఉండవు. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు, భయము ఉన్న చోట ప్రేమ ఉండదు. కాబట్టి భయం అనేది అది కేవలము అంధవిశ్వాసముల నుండి, రాంగ్ నోషన్స్ నుంచి పుడుతుంది. భయం రాంగ్ నోషన్స్ నుంచి పుడుతుంది. ఇప్పుడు వీడు వీధిలోకి వెళ్ళబోతుంటే పిల్లి ఎదురుగా వచ్చిందనుకోండి, నల్ల పిల్లి ఎదురుగా వచ్చిందనుకోండి, వీడు భయపడతాడు. ఆ నల్లపిల్లి మిమ్మల్ని ఏం చేస్తుంది?
పని చెడిపోతుందేమో. పని ఎందుకు చెడిపోతుంది? పని సక్రమంగా చేయండి. పని సక్రమంగా చేస్తే ఎందుకు చెడిపోతుంది? కాదండి, మాకు దొరికి దొరకదేమో. అటువంటి దురాశ పెట్టుకోకండి. మీకు ఎంత మీ యోగ్యతో అంతే దొరుకుతుంది. ఈ పిల్లికిను మీకు దొరికేదానికి సంబంధమే ఉంది? అలాంటి దురాశ ఎందుకు పెట్టుకున్నారు మీరు? పిల్లితో సంబంధం లేదు దానికి. కాబట్టి ఈ రకంగా అంధవిశ్వాసాలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ వాస్తు పేరుతో ఉన్న అంధవిశ్వాసాలు ఇన్ని అన్నీ కావు. వాస్తు దాంట్లో శాస్త్రీయమైన దృష్టికోణంతో చూసినట్లయితే దాంట్లో ఉండే గుణం దానికి ఉంటుంది. ఉదాహరణకి, ఇంటి ముందు 5 అడుగులు ఖాళీ వదిలిపెట్టాలి, అది వాస్తు. ఆ వాస్తు కాదేమో, మున్సిపాలిటీ రూలేమో అని మీరు అంటే, ఆ మున్సిపాలిటీ రూలే వాస్తు. ఇంటి ముందు 5 అడుగులు దూరం వదిలిపెట్టాలి. మీరు ఏం చేస్తారు? కాంపౌండ్ వాల్ మీదుగా రూమ్ కట్టేసి ఆ రూము బాల్కనీ లేకపోతే బల్లగొడుగు రోడ్డు మీదకి వచ్చి ఇట్లా కట్టేసి కూర్చుంటారు. అది లోభము, అది లోభము. దాంట్లో వాస్తే ఉంది. ఈ కిటికీ కుడివైపు పెట్టేవా ఎడమవైపు పెట్టేవా? నీ నెత్తి మీద పెట్టుకో కిటికీ, కుడివైపు ఒక్కరు. ఇంకేం చెప్తాం? మూర్ఖంగా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? కుడివైపు పెట్టద్దు, ఎడమవైపు పెట్టుకు, నెత్తి మీద పెట్టుకో కిటికీ. అదే, అదంతా కూడా అంధవిశ్వాసం, సూపర్ స్టిషన్. గాలి లోపలికి బాగా రావడానికి కిటికీ అటు పెట్టాలి, అది వాస్తు. గాలి వెలుతురు బాగా రావాలంటే కిటికీ అటు పెట్టాలి. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, 3-4 గంటలు ఉన్నాను, భోజనం అది చేసి బయటపడే లోపల నాకు ఒకటి అనిపించింది. ఏమిటో, ఏమిటి బయట మేఘాలు ఏమైనా పట్టాయా, ఆకాశము మేఘావృతమై ఉన్నదా అని నేను అడిగాను. అంటే అలాగే బయటకు వెళ్ళి చూస్తే బాగానే ఉంది. ఏమో ఎందుకని ఇంట్లో వెలుతురు సరిగ్గా ఎందుకు లేదు అని అడిగాడు. అడిగితే ఈ పోర్షన్లోకి వెలుతురు రాదండి అని చెప్పాడు. దట్ ఈస్ ది ట్రూత్. ఆ పోర్షన్లోకి వెలుతురు వచ్చే అవకాశం లేదు. కిటికీలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ వెలుతురు వచ్చే ఛాన్సే లేదు అలాగా. అంటే నేను చెప్పాను, మరి నువ్వు వాస్తు చూసే కొన్నానని చెప్పాడు. వాస్తు చూసి కొన్న కొంపలోకి బయట ఎండ బాగా కాస్తున్నా లోపల మబ్బుగా ఉన్నట్టే చీకటిగానే ఉంది తప్ప వెలుతురు రావటం లేదు. పూర్వం ఇళ్లలో చీకటి గదిని ఒకటి ఉండేది. ఎప్పుడే ఎరుగుదిరా వీరు, ఆ గదిలోకి వీరు దీపం